మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి ఇవాల ఇవాల భారతదేశంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలుగుతుందన్న మహిళలంతా విద్యా హక్కులు ప్రసాదించి మహిళలందరికీ విద్యా హక్కులు ప్రసాదించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు క్యూనియస్ నివాళులు అర్పిస్తా ఉంది ఇక యాక్చువల్గా నిన్న పెట్టాలి కౌంటర్ ఎన్కౌంటర్ కానీ లేట్ నైట్లో ఉన్నాడు మరి అలా పెట్టవాళ్ళు చెప్తుందేమో చూడాలి చూసిరు కదా నిన్న బీఆర్ఎస్ పార్టీలో కాక హడావిడి బీఆర్ఎస్ ఏడిగిపోతుంది స్వాతంత్ర సమర యోధులకు వచ్చిన గుర్తింపు వస్తుంది అట అలా చేరి ఇలా మంచిగా వస్తుంది 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 గుర్తింపు అంటే మామూలు గుర్తింపు కాదు అది లేకపోతే మాట స్వాతంత్ర సమర యోధులకు వచ్చిన గుర్తింపు వస్తుందట విశాఖ ఉప్పుకును వాపస్ తెస్తా అంటుడు ముందుగా కాపు ఏడు మండలాలను బట్కరా ఈ సన్నాసి మాటలు బంద్ చేసి ఇక ఒక నట మొత్తం లైన్ వేల ఫోన్లు వస్తున్నాయట ఆయనకు ఏ నెంబర్కి వస్తున్నాయి ఒకసారి చెప్పు లచ్చలు వస్తున్నాయి ఏ నెంబర్కి వస్తున్నాయి అయ్యా ఫోన్ కాల్ అలా చేరతామని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేరుతందుకు రెడీ కూడా ఉన్న సిట్టింగ్లు మిగతందుకు రెడీ ప్రజలారా దొర ఎప్పుడు మన మంచిని కోరడు కోరడు బిడ్డ మన మంచిని కోరడు దొర తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి అయి జ్యోతి కడితేనే దొర ఓరవలేనోడు మనం తెల్లబడలేసి తోరుస్తాడా అన్న మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం వెలుగు దినపత్రిక డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్ సురు డిసెంబర్ 31న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి పోలీసులు సోమవారం కౌన్సిలింగ్ ప్రారంభించారు బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా షెడ్యూల్ ఇష్యూ చేశారు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఫస్ట్ డే వందలాది మంది కౌన్సిలింగ్ లో పాల్గొన్నారట వీళ్ళు యోధులు వీళ్ళు 100% యోధులు ఎందుకంటే కేసీఆర్ సర్కారు నడిపిస్తున్నటువంటి యోధులు వీళ్ళు వాళ్ళకి తగిన గుర్తింపుని ఇవ్వాలి మీరు డ్రంక్ తాగుర్ర నాయన ఒకటి దాకా అని వాళ్ళని షటర్లు లేపిండు తాగినని పట్టుకొని మళ్ళీ ఇడిగి వలకొచ్చాడు మధ్య యోధులుగా గుర్తించాలి వాళ్ళని స్వాతంత్ర సమర యోధులుగా అక్కడ గుర్తిస్తాంటున్నావుగా ఈ మధ్య ఈయననే ఆదర్శప్రాయుడు తొలిదశ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి కన్నుమూత తొలిదశ ఉద్యమకారుడు తెలంగాణ ప్రజాసమితి నాయకుడు ఎం శ్రీధర్ రెడ్డి సోమవారం కన్నుమూశారు 1969 నాటి ఉద్యమానికి శ్రీధర్ రెడ్డి వ్యవస్థాపకుడిగా ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి పోరాటాలకు నాంది పలికిన తొలి ఉద్యమకారుడు ఇగో ఈయన తెలంగాణ బిడ్డ ఈయన తెలంగాణ బిడ్డ ఈఎం బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అంతే ఇది బీహార్ రాష్ట్ర సమితి ఈయన ఒరిజినల్ బిడ్డ ఈయన డూప్లికేట్ బిడ్డ తెలంగాణకి పాపం తొలిదశ ఉద్యమకారుడు చనిపోవడం బాధాకరం శ్రీధర్ రెడ్డి అన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం ఇక రాష్ట్ర ఐఏఎస్లలో రెండు గ్రూపులు సీఎం సిఎస్ వర్గం ఒకవైపు ఇతర ఆఫీసర్లు మరోవైపు బయటపడుతున్న విభేదాలు సీఎంకు ఫిర్యాదులు సిఎస్కు దగ్గర వారికే మంచి పోస్టులు ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారని విమర్శలు కనీసం రిటైర్మెంట్ విషయంలోనూ గౌరవం ఇవ్వట్లేదని కొందరి ఆవేదన తెలంగాణ ఐఏఎస్లకు దక్కని ప్రయారిటీ పోస్టులు మన తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లకు ఉన్నతాధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే సార్ తెలంగాణ రాష్ట్రం వస్తే జనం బతుకు ఎట్లా మారలేదు మీరు ఈ ప్రాంతం మీద ఈ గడ్డ మీద ప్రేమ ఉండి సేవ చేయాలన్న కోరిక ఉన్నా మీ కోరికని మన్నించడు కేసీఆర్ ఎందుకంటే సోమేష్ కుమారే బీహారీ ఈ బీహారీ మన ఆకాంక్షలను ఎందుకు కోరుకుంటాడు రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు ప్రాధాన్యమున్న పోస్టులు దక్కుతున్న వాళ్ళు ఒకవైపు సీనియారిటీ ఉండి ఏళ్ల తరబడి నాన్ ప్రయారిటీ పోస్టుల్లోనే పనిచేస్తూ రిటైర్ అవుతున్న వాళ్ళు ఇంకోవైపు ఉండిపోయారు మరోవైపు తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐఏఎస్లు ప్రజా సమస్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర విషయాలను చెప్పాలి కానీ రాష్ట్రంలో విచిత్రంగా ఐఏఎస్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఇయర్ ఎండ్ పార్టీ ఏర్పాటు చేస్తే తొలుత చాలామంది రాబోమని తేల్చి చెప్పారు అవసరమైనప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వాళ్ళు పార్టీలకు పిలిస్తే రావాలా అని తమకు సమాచారం ఇచ్చిన జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాధానం ఇచ్చారట ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రెండుగా చీలిపోయారట చీలిపోవాల్సిందే అలా రెండు అంటే ఒక వర్గం ఏంది ఒకటేమో బీహార్ వర్గం ఇంకోటి ఒరిజినల్ తెలంగాణ వర్గం అది గంతే అంతే ఇక ఆంధ్రాలో బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో పురుడు దేశంలోనే తొలి రాష్ట్ర శాఖ ఏపీలో ఏర్పాటు తోట చంద్రశేఖర్ను అధ్యక్షుడిగా ప్రకటించిన కేసీఆర్ అట్టహాసంగా ఆంధ్ర లీడర్ల జైనింగ్ ప్రోగ్రాం దగ్గర నుండి పర్యవేక్షించిన తెలంగాణ లీడర్లు జాతీయ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు ఎవరో ఇంకా తెలియలేదు
అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇంతకు జాతీయ అధ్యక్షుడు ఎవరో ఎవరికి తెలియదు, తెలంగాణ అధ్యక్షుడు ఎవరో ఎవరికి తెలియదు, ఏపీకి మాత్రం కులా గుట్టేసిండు పిల్ల పుట్టక ముందుకే. నేను ప్రకటిస్తా ఉన్నా అన్నట్టు ఏ హోదాలు ప్రకటించినావు, జాతీయ అధ్యక్షుని హోదానా? ఏ ఈ మళ్ళా ఇప్పుడు చేరినటువంటి లీడర్ల పర్ఫార్మెన్స్ ఆంధ్ర ప్రజలు గుర్తెరిగేది తోలేరుగా, మీతోటి కాదు ఇంకేదో ఉంటే చూసుకోరండి. ఇక ఈయన మాత్రం వాస్తవానికి చాలా మంచి సిద్ధాంతాలు ఉన్నటువంటి రావుల కిషోర్ గారు చాలా మంచి సిద్ధాంతాలు ఉన్నటువంటి నాయకుడు, గొప్పోడు ఆ విషయంలో కూడా. కానీ ఈ ఈ దొంగ చేతులు ఎట్లా దిక్కిండో ఎవరికి అర్థం కాలే. జై తెలంగాణ వినిపించలే, ఏపీ నేతల జాయినింగ్ కార్యక్రమాన్ని జై బీఆర్ఎస్ జై భారత్ నినాదంతో కేసీఆర్ ముగించారు. ఎప్పుడు జై తెలంగాణ నినాదంతో ముగించే ఆయన ఈసారి ఆ నినాదాన్ని వాడలేదు. వైజాగ్ ఎప్పుడు వస్తారని కేసీఆర్ ఓ కార్యకర్త అడగగా అదో కథ మళ్ళా చెప్పుకుందామని దాటవేశారు. కార్యక్రమంలో కొందరు జై బాలయ్య నినాదాలు కూడా చేసిరట. అయితే గమ్మత్ విషయం ఏంటంటే జై బాలయ్య అంత కామెడీ అయిపోయింది కేసీఆర్ అంటే వాళ్ళకు. మా కేసీఆర్ నమ్ముతారా అన్న, పెద్ద చీటరన్నా. ఇంకో తెలంగాణ భవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ పురుడు పోసుకుంది. ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఏపీ లీడర్ల జాయినింగ్ కార్యక్రమం తర్వాత అత్యంత ఆర్భాటంగా సాగింది. బీఆర్ఎస్ లో ఏపీ నేతల చేరికల ప్రక్రియ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే మానిటరింగ్ చేశారు. ఏపీ నేతల పేర్లతో హోర్డింగ్లు పోస్టర్లు బ్యానర్లు ఏర్పాటు సహా అన్నింటినీ తెలంగాణ లీడర్లే పర్యవేక్షించారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఒక ప్రజాప్రతినిధి ఏపీలోని పలు ప్రాంతాలకు ఆదివారమే 200 కార్లు పంపి అక్కడి నుంచి నాయకులు కార్యకర్తలను హైదరాబాద్కు రప్పించారు. ఏపీ నుంచి వచ్చిన నేతలకు తెలంగాణ భవన్లోనే డిన్నర్ ఏర్పాటు చేశారు. తెలంగాణ అధ్యక్షుడు ఎవరో తేల్చకుండానే తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ను కేసీఆర్ అక్టోబర్ 5న బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేశారు. ఇందుకు డిసెంబర్ 8న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వడంతో ఆ మరుసటి రోజు డిసెంబర్ 9న పార్టీ ఆవిర్భావ సభ తెలంగాణ భవన్లో అట్టహాసంగా నిర్వహించారు. త్వరలోనే పార్టీ విధి విధానాలు జాతీయ కార్యవర్గాన్ని ప్రకటిస్తామని ఆ సందర్భంగా కేసీఆర్ చెప్పిండు. అయితే గమ్మత్ విషయం ఏంటంటే వీళ్ళ జైనింగ్ కోసం మందిని తీసుకొస్తాను, వీళ్ళే కార్లు పంపిరు, వీళ్ళే ఫ్లెక్సీలు కట్టిరు, 200 కార్లు పంపిరు, వీళ్ళే ఫ్లెక్సీలు కట్టిరు, వీళ్ళే హంగామ చేసిరు, వీళ్ళే ఏర్పాట్లు చేసిరు, ఖాళీ మనుషులను తీసుకొచ్చి కండువా కప్పిండు సారు. ఆయన పార్టీలో ఎంత ఉత్సాహంగా వేల ఫోన్లు వస్తున్నాయో మీరు చూడు. ఎంత మద్దతు వేల ఫోన్లు పంపితే 200 కార్లు పంపితే 80 కార్లు ఉత్తగానే వచ్చినాయి ఖాళీగా. వచ్చినాయి 80 కార్లు. ఆ డ్రైవర్ ఫోన్ వచ్చేనే వచ్చినాయి అన్న, 80 కార్లు ఉత్త ఎక్కడ చూడలేడు అని చెప్పాను అంటారు. ఒక అట్లుంటది కేసీఆర్ తోని మంది తక్కువ పడితే అక్కడ దగ్గర ఉన్న మందిని గుంజుకొచ్చి కూర్చున్న పెట్టిరట. ఒక గది కేసీఆర్ పర్ఫార్మెన్స్. ఏపీ నుంచి సిట్టింగులు రెడీగా ఉన్నారట. ఈయన సిట్టింగులు ఊడవకపోతే చాలు ఇంకా. అయితే సిట్టింగులు రెడీగా ఉన్నది కరెక్ట్, వాస్తవమే. ఉట్టినాడ కూర్చొని ఉంటారు కదా సిట్టింగులు అంటే మన ఎమ్మెల్యేలు అనుకోవద్ద, సిట్టింగులు అంటే అక్కడ కూర్చొని ఉన్న ఉంటారు కదా. బీఆర్ఎస్ లో చేరుతామని వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయట కేసీఆర్ కి. ఏ నెంబర్ కు వస్తున్నాయి ఒకసారి, ఏ నెంబర్? ఇక పలానా నెంబర్ కు వచ్చినాయి అని చెప్పి ఒక నెంబర్ చెప్పు. ఇంకా వేలు కాదు, లక్షలు అంటాడు, లక్షలు అంటూ కోట్లు కూడా అంటూ. సంక్రాంతి తర్వాత ఊహించని స్థాయిలో చేరికల్లో పిజ్జెత్తవుతి. నీ ఊహించుడు, నీ ఊక దంపుడు, అందరికి ఎరికే అయిపోయింది నీ దుకాణం. నీ దుకాణం అయిపోయి ఇంకా ఇగో బీఆర్ఎస్ నా ఆఫీస్ కంటే ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ బిజీ అవుతుందట, బిజీ అవుతుందట, చాలా బిజీ అవుతుందట. అంటే నీ ఆఫీస్ ఇప్పుడు బిజీగా ఉన్నది, నీ ఆఫీసు ఏ పాటి బిజీ అయ్యా? ఏమన్నా రానిస్తావా ప్రగతి భవన్లకు? ఢిల్లీ ఎవరన్నా కలుస్తావా? ఢిల్లీ పోతే ఫ్లైట్లు అన్ని ఫుల్ అయినాయి కదా, ఫ్లైట్లు అన్ని ఫుల్ అయిపోయినాయి, మొత్తం రేట్లు పెంచేసారని చెప్పేసి వార్త వేసుకున్నాడు. అప్పుడు వేసుకున్నా కదా. బీఆర్ఎస్ పవర్ లోకి వస్తే వెలుగు జిలుగుల భారత్, ఏటా 25 లక్షల మందికి దళిత బంధు కాకేయా, ఇది నోరుతున్న ముందుగాల ఈడున్న దళితులకి ఈ స్కీమ్ ఎప్పుడు పెట్టినావు? హుజూరాబాద్ ఎన్నికలు అప్పుడు పెడితే ఇప్పటి వరకు ఎంతమంది దళితులకు అయ్యా నువ్వు? ఊరికో కోడి ఇంటికో ఈకే. ఏపీ ప్రజలారా పుట్టుకునే నమ్మేరు బావని తడిబట్టతో గొంతు కోసి వస్తాడు. విశాఖ ఉక్కును కాపాడుతాం, పార్టీలో చేరిన వాళ్ళని స్వాతంత్ర సమరయోధులు అంత గౌరవం ఉంటుందట. అబ్బా అబ్బా అబ్బా, ఈడ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కనీసం అపాయింట్మెంట్ దొరకది. బోధన షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయిందా? ఎందుకు ఓపెన్ అవుతుంది మరి? ఆడ ఇదే విశాఖ ఉక్కుని, విశాఖ ఉక్కును కాపాడుతాడు కానీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీని మాత్రం కాపాడు. విశాఖ ఉక్కును కాపాడుతాం, పార్టీలో చేరిన వాళ్ళకి స్వాతంత్ర సమర యోధులు అంత గౌరవమా? అబ్బా, టీఆర్ఎస్ పార్టీలో మొత్తం గురద కప్రాలు గర్దన్ బ్యాచ్ ఉంటుంది ఆడ.
6.64 లక్షల గ్రామాలు 1123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ముందుగా చార్మినార్ కాడ, నాంపల్లి కాడ, డబీర్పురం కాడ ఈడ 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 అభ్యర్థులను ప్రకటిస్తుందాం ఒకసారి. ఈడవే పోటీ చేయవాను, గాడిడ పోటీ చేస్తూ కేవలం ఏం లేదు, పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నటువంటి ఆ సునామీ ఏదైతే ఉందో దాని నుంచి జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడ. ఈయన తోట చంద్రశేఖర్ కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే, పవన్ కళ్యాణ్ కు పడేటువంటి ఓట్లను చీల్చడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా, ఈయన జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది. అది ముందర పడేది కాదు, కానీ ముందర పడేది కాదు, కనీసం ఇప్పుడు కేపాల్ పాత్రనన్నా పోషించరా అక్కడ అనేది కేసీఆర్ కథ అంతే. పోలవరం కట్టుడు కేసీఆర్ కే సాధ్యమవుతా, మంత్రి మల్లారెడ్డి వీని తీసుకపోయి అలా ముంచినా ఓడిపోతుంది. పోలవరం కడితే సన్నాసి తెలంగాణ ఆగం కాదు, సగం తాటి ముడిపోయేంత నీళ్ళు వచ్చినాయి. కాక్య మనుగురు పోయినప్పుడు మనం ఏడికి ఇడికి పోయిందిగా, భూపాలపల్లి బస్సులో పోలే, వరదలు వచ్చినప్పుడు భద్రాచలం పోయి ఓ 1000 ఇల్లు ఇక్కడ ఇక్కడి నుంచి కట్టేద్దాం, ఆ తర్వాత 1000 కోట్లు 1000 కోట్ల రూపాయలు అన్నారు. 1000 పైసలు లేవు కేసీఆర్ మాటలు. పోలవరం ముంపు, పోలవరం ఇప్పుడు కట్టడం, ఇప్పుడు కట్టినంత మట్టుకే, ఇప్పుడు కట్టినంత వరకే ముంపు వెనుక బ్యాక్ వాటర్ ఉంటాయి కదా, ఆ బ్యాక్ వాటర్ తోటి మనం తెలంగాణ మునిగిపోతుంటే ఇది పోలవరం కట్టుడు ఇక ఆయన తోటి అవుతుంది. ఇక ఈయన తోటి అవుతుంది, కాళేశ్వరం కట్టింది కదా, ఇట్లానే కూలిపోయిన కాళేశ్వరం ఈత కొడుతున్నాయి ఇంకా కూడా. పోలవరం కట్టుడు కేసీఆర్ కే సాధ్యం, మిమ్మల్ని గూలగొట్టుడు తీన్ మార్మలనకే సాధ్యం, బరాబర్ అవుతుంది. ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్, మార్కులు తక్కువ వచ్చాయని పేరెంట్స్ మందలించడంతో హనుమకొండ జిల్లాలో ఇంకా 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 ఇలా ఫ్లెక్సీలు చూడు, ఇలా ఫ్లెక్సీలు పెడితే మజిలీ చేసుకొచ్చిరా చేసుడంటే మామూలు. కేసీఆర్ ఫ్లెక్సీలు కింద ఉన్నది, గీడ ఉన్నది, ఇగో ఇది కాదు. అచ్చా కేసీఆర్ నిన్న ఫ్లెక్సీలు కట్టింది కదా, ఇలా ఇలా ఫ్లెక్సీలు కడితే అయ్యో పాపం ఆ గోసె వనికి రావద్దు అనుకోరాదు. ఏది తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ స్వాగతం అని ఇలా వాట్సాప్ అంతా స్ట్రక్ అయిపోయిందేమే, అది కొంచెం లేట్ అవుతుంది, ఇంత న్యాయమా? ఎంత హంగామా చేయాలని చూసిరో అంత సత్రులు అయిపోయింది. నిన్న జనం రోడ్ల మీద పర్ర పర్ర దింపిరు ఈ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు. అయితే బీఆర్ఎస్ పుట్టింది అందుకు కావచ్చు, ఏమన్నాడు ఇది ఆయన పేపరే. అయితే బీఆర్ఎస్ పుట్టింది అందుకు కావచ్చు అన్నాడుగా, కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు, 24 లక్షలు అయితే 26 లక్షల టన్నులు అయితే ఫ్రీ అని చెప్పి ఏక్ నంబర్ చోర్. పొరుక పొరుక చేసిరు నిన్న టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను జూబ్లీ చెక్ పోస్ట్ కాడ కడితే సీరి చింత కట్టిరు జనం. ఇక బీఆర్ఎస్ నేత ఏదో చేయబోయారు, ఎట్లా చింపుతారు చూడు, ఎక్కడికి అక్కడ మన గోవర్ధన్ రెడ్డి హ్యాపీ బర్త్డే అంట, నిజంగా మంచి మద్దతు లభిస్తుంది, మంచి మద్దతు. అదో ఈ బీఆర్ఎస్ కాపాడుతుంది, కాపాడుతుంది కాదు, ఆయన కూడా వెనకడిగిస్తుంది చూడు కానీ పోలీసు వాళ్ళకు కూడా కోపమే. ఈ ఫ్లెక్సీలు అంటే మొత్తం ఏడి కాడికి చింపితర వారేసారు ఫ్లెక్సీలు. ఏరేటోళ్ళు ఎవరు ఫ్లెక్సీలు కట్టొద్దేమో, వీడికి వచ్చే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కేసీఆర్ ఇంప్రీస్తారాకైతే కారణం ఏందయ్యా అంటే, ఇక్కడ సర్పంచుల బాధలు తెలుసుకుందామని పోయినటువంటి ఏమో రేవంత్ రెడ్డిని అవసరం చేసి ఆడికొచ్చినాయిగో పీజేఆర్ కూతురు, నాగో ఆ విజయ రెడ్డిని పోలీస్ ఆయన చూడు పీజేఆర్ కూతుర్ని. ఈడ పోలీస్ వాళ్ళ కథ గిట్లా చెప్పకుండా మళ్ళీ తీసుకొచ్చి పిఎస్ గేట్ దగ్గర వదిలేసి ఒకవేళ వచ్చి లోపల
పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ ముంగటనే కూర్చోరి పొడిచిపోతుంది అంతే వాళ్ళ కోరిక కూడా నెరవేరుతా ఉంటది అన్నట్టు ఇక ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కుక్కలు చింపి ఇస్తారా చేస్తా ఉంటే ఇక్కడ దుకాణం అయిపోయిందిగా తెలంగాణలో వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ జనం టీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు అందుకే దానికి భారసాల చేసి బీఆర్ అని బీఆర్ఎస్ అని పెట్టిండు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు బిహారీ రాష్ట్ర సమితి అది శ్రీలంకా ఇండియా తొలి టీ20 మ్యాచ్ ఇయాలని ఇండియా శ్రీలంక మధ్య 3 టీ20ల సిరీస్ లో భాగంగా మంగళవారం తొలి మ్యాచ్ జరగనుంది హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా టీమ్ ఇండియాను నడిపించనున్నారు ఇవాళ రిషబ్ పంత్ ఆయన ఐసీ నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ చేసిరట పెద్ద నోట్ల రద్దు సబబే 4-1 మెజార్టీతో సుప్రీంకోర్టు తీర్పు డిమానిటైజేషన్ ప్రాసెస్ లో ఎలాంటి లోపము లేదు ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాన్ని మార్చలేం లక్ష్యాలను సాధించామా లేదా అనే విషయంతో సంబంధం లేదని కామెంట్ పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన జస్టిస్ నాగరత్న అంటూ ఒక వార్త ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి పాయింట్ లక్ష్యాలను సాధించామా లేదా అనే విషయంతో సంబంధం లేదని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు ఈ లక్ష్యం ఏంది అసలు పెద్ద నోట్ల రద్దు లక్ష్యం ఏంది పెద్ద నోట్ల రద్దు లక్ష్యం ఏంది అనేది ఒక్కసారి ప్రజానీకం చూడాలి ఇదో పెద్ద నోట్ల లక్ష్యం ఏంది किसी को तकलीफ होती है पीड़ा मुझे भी होती है ये मुद्दा मेरे अहंकार का नहीं है भाइयों बहनों मैंने बुराइयों को निकट से देखा है बागा इन प्रजलारा నాయకులు మనకేం చెప్పారు ఏం జరిగిందని దేశవాసియో కి తక్లీఫ్ సమజతా హూ ఉన్కి ముసీబత్ సమజతా హూ లేకిన్ ఏ టెస్ట్ సిర్ఫ 50 దిన్ కే లియే హై 50 రోజుల కోసమే ఈ ఉద్యమం నోట్ల రద్దు 50 దిన్ కే బాద్ हम सफाई में सफल हो गए और एक बार सफाई हो जाती है ना तो छोटा मोटा मच्छर भी नहीं आता है मेरे प्यारे ना छोटा मोटा मच्छर भी नहीं मुझे विश्वास है मैंने लड़ाई 50 రోజులలో ఈ నోట్ల రద్దు చేయడంగా మొత్తం బ్లాక్ మన్ అంతా బయటకు వచ్చేస్తుంది మొత్తం సఫాయి అయిపోతుంది అని చెప్పిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 నవంబర్ 8 రోజు చెప్పిండు కేవలం 50 రోజులు ఇవ్వండి లేకపోతే రాళ్లతో కొట్టి సంపూర్ణ అని చెప్పిండు నా కొట్లాటంతా దాని మీదనే అని చెప్పిండు మరి నోట్ల రద్దు అయిపోయింది జనమంతా అవస్థలు పడ్డారు బ్యాంకుల కాడ తిరిగినారు కుటీర పరిశ్రమలన్నీ దెబ్బతిన్నాయి చాలా ఉపాధులు పోయినాయి ఇవన్నీ పోయిన సందర్భంలో మరి నోట్ల రద్దు ఫలితాలు ఎంత దాకా వచ్చినాయంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలే దానికి కీలకం ఫలితం ఏందన్న దాంతో సంబంధం లేదు లక్ష్యాలను సాధించామా లేదా అనే విషయంతో సంబంధం లేదని కామెంట్ చేసిందంటే ఇవి లక్ష్యాన్ని నెరవేరలే కానీ నోట్లను రద్దు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి సమర్థిస్తున్నాం ఆ అధికారం వాళ్లకు లేకపోతే అప్పుడు విభేదించే వాళ్ళు అది చట్ట ప్రకారం చేయకుండా ఇంకో రకంగా చేస్తే దాన్ని విభేదించే వాళ్ళం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది డిమానిటైజేషన్ నోట్ల రద్దు ద్వారా ప్రజలారా మీరు ఇది అత్యంత కీలకమైనటువంటి తీర్పు భారత అత్యున్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి ఒక మాట చెప్పండి నోట్ల రద్దు ద్వారా బ్లాక్ మనీ బయటికి వచ్చిందా వచ్చిందని మీరు భావిస్తున్నారా ఒక పోల్లో పాల్గొనండి
ఎందుకంటే దేశం ఎంత సఫర్ అయ్యిందో మీ అందరికి తెలుసు కేవలం ఆ రోజు ఉత్తర ప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తీసుకున్నటువంటి నిర్ణయంగా దానిపైన విమర్శలు వచ్చాయి మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి దొంగ దొంగ సాటంగరో లేకపోతే ఇదో అదో అని కాదు నోట్ల రద్దు వల్ల ఒరిగింది ఏమీ లేదు ఆ ప్రింటింగ్ ఖర్చులు ఆ తర్వాత ఇతర వ్యవహారాలు బ్లాక్ మనీ ఎంత బయటికి వచ్చిందో సరే నిజంగా ఆ లక్ష్యాన్ని నిరవేడితే భారత ప్రభుత్వం కోటీశ్వర్ లెవర్ కూడా ఇబ్బంది పడలే సామాన్యులే ఎవ్వడికి ఇబ్బంది కాలే దొంగలు ఏడ బయటికి రాలే బ్లాక్ మనీ ఎక్కడి నుంచి రాలే అర్థమైందా రాజకీయ నాయకుడు తన కంట్లో తన ఏళ్ళను పెట్టుకుంటాడా ఇది కేవలం అప్పటికప్పుడు పొలిటికల్ అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక భారీ నిర్ణయాన్ని తీసుకున్నారన్న విమర్శలకు మద్దతు చేకూర్చే వ్యాఖ్యల్ని మనం ఇక్కడ సుప్రీం కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతో కంపేర్ చేసుకొని చూడొచ్చు పెద్ద నోట్ల రద్దు ద్వారా బ్లాక్ మనీ బయటికి వచ్చిందని మీరు భావిస్తున్నారని చెప్పి కమ్యూనిటీ పోస్టులో పోల్ ఉంది దయచేసి ఆ పోల్లో పాల్గొనండి సోదరులారా లిక్కర్ స్కామ్ నిందితులకు మరో 7 రోజులు రిమాండ్ పొడిగించిన సిబిఐ స్పెషల్ కోర్టు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున రిలీజ్ చేయొద్దన్న ఈడీ జనవరి 5న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అంటూ ఒక వార్త లిక్కర్ స్కామ్ నిందితులకు మరో 7 రోజులు రిమాండ్ అయితే ఈ సప్లిమెంటరీ ఏదైతే ఛార్జ్ షీట్ ఇస్తా ఉన్నారో ఈ ఛార్జ్ షీట్ లో కవిత పేరు ఎంతవరకు ఉండబోతా ఉంది కవితని లేకపోతే కేసీఆర్ ను లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరు ఉన్నారో లిక్కర్ దందాలు వాళ్ళని విచారిస్తారా ఏం జరుగుతుంది కవిత భయం భయంగా ఉందని చెప్పి చాలా మంది మీడియా సంస్థలు అభిప్రాయపడతా ఉన్నారు ఏం లేదు కవిత నిమ్మలంగా ఉందయ్యా ఆల్రెడీ అది కాంప్రమైజ్ అయిపోయింది ఆ పాలిటిక్స్ ప్రజలారా కవితను అరెస్ట్ చేయరు దమ్ముంటే అరెస్ట్ చేయమని చూపెట్టమని చూపు అంతే అరెస్ట్ చేయరు నేను పదే పదే చెప్తున్నా 35,000 కోట్లు దోచుకున్నాడు గజ దొంగ కేసీఆర్ ను జైల్లో పెట్టాలి రేవంత్ పంచాయతీల నిధులను పక్కదారి పట్టించడం చట్టవిరుద్ధం మెగా కృష్ణారెడ్డికి బిల్లులు చెల్లించడానికి తరలించారు సర్పంచులకు మద్దతుగా ధర్నాకు కాంగ్రెస్ ప్రయత్నం రేవంత్ సహా పలువురు నేతల అరెస్ట్ కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టించిందని ఇది చట్టవిరుద్ధమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు ఈ తప్పు చేసిన సీఎం కేసీఆర్ పై కేసు పెట్టి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ 35,000 కోట్ల పంచాయతీ నిధులను దోచిన గజ దొంగ అని ఆరోపించాడు సర్పంచులారా మీ సొమ్ము మీ గ్రామానికి రావాల్సినటువంటి సొమ్మును 35,000 కోట్ల రూపాయలను దొంగతనం ఎత్తుకపోయాడు కేసీఆర్ ఈ దొంగతనం ఎత్తుకపోయేటోని దొంగ అనకపోతే ఏమంటారు గజ దొంగ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఈ సర్పంచుల బాధల మీద మాట్లాడదామంటే అరెస్టులు సర్పంచుల గొంతెత్తుదామంటే అరెస్టులు సర్పంచులు ఉప సర్పంచులు సూసైడ్ చేసుకుంటే పట్టించుకునే దిక్కు లేడు ఈ రాష్ట్రంలో జరిగిన అల్ల కల్లోలానికి అంతటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావే ముఖ్య కారకుడు అయితే ఇక్కడ మెగా కృష్ణారెడ్డికి బిల్లులు చెల్లించడానికి తరలించారు ఎందుకు చెల్లిస్తా ఉన్నాడు బిల్లులు మెగా కృష్ణారెడ్డిని అడ్డం పెట్టి ఆయన పేరు చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం దోపిడీకి తెగబడ్డది పేరు ఆయనది దోపిడీ వీళ్ళది సర్పంచులకు బిల్లులు ఇస్తే పైసలకు కమిషన్లు వస్తాయా కేసీఆర్కు రావు కదా అవి అదన్నట్టు కథ రేవంత్ సహా పలువురు నేతల అరెస్ట్ వాస్తవానికి మెగా కృష్ణారెడ్డిని ఎంత వాడాలనో అంత వాడిండు కేసీఆర్ ఎంత ఆయన ద్వారా ఆయన పేరు చూపెట్టి ఎంత కొట్టాలనో అంత కొట్టిండు అసలు దొంగ కేసీఆరే కేసీఆర్ ఫ్యామిలీయే ఇగో ఇది ఇక ప్రైవేటుకు హరిత హోటల్ నిజామాబాద్ లక్నవరం పెంబర్తి రెస్టారెంట్ల నిర్వహణకు టెండర్లు బుద్ధవనంలో రెస్టారెంట్ కాటేజీలు ప్రైవేట్ వ్యక్తులకే 5 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు ఇక విశాఖ ఉక్కును తీసుకొస్తున్నాడు ఈ మునగాడు విశాఖ ఉక్కును వాపస్ తెస్తా అంటు నేను ఆయనగా విశాఖ ఉక్కును వాపస్ తీసుకొస్తా అంటుండు ఇక్కడ మన సర్కారు ఏమో ప్రైవేట్ కొని కప్ప చెప్తున్నాడు హరిత హోటల్ అంటే గవర్నమెంట్ హోటల్ అవి గవర్నమెంట్ సర్కార్ రాష్ట్రంలో టూరిజం డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న మరో 3 రెస్టారెంట్లను ఒక ఫుడ్ కోర్టును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధమైంది నిజామాబాద్లోని హరిత ఇందూరు ములుగు జిల్లా లక్నవరం జనగామ జిల్లా పెంబర్తిలోని హరిత రెస్టారెంట్ల నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ సర్కార్ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇగో మన తెలంగాణలో ఉన్నటువంటి సంస్థలనేమో ప్రైవేట్ అని కప్ప చెప్తుండు విశాఖలో ప్రైవేటైజ్ చేసినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అంటే మళ్ళీ ప్రజల పరం చేస్తున్నాడు గింత దొంగ ఈడ అమ్మకు అన్నం పెట్టనోడు ఆడ పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడట
ఇప్పుడు సిర్పూర్ కాగజన గారు ఆ ఫ్యాక్టరీ లోవర్ పని చేస్తున్నారు మన ఓటింగా ఎవరు పని చేస్తున్నారు అయ్యా మొత్తం బీహారీలే 80% మంది 70-80% మంది బీహారీలు పని చేస్తా ఉన్నారు అట్లా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్కు ఎదురు దెబ్బ క్రిమినల్ రివిజన్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ వేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడం సబబే సిట్ ఉనికిలోనే లేనప్పుడు నిందితులుగా ఎట్లా చేరుస్తారు అన్ని అంశాలను పరిశీలించాకే ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అందులో జోక్యం చేసుకోవడానికి ఆస్కారం లేదని కామెంట్ చేసింది బాగైందా ఏమైందా సివి ఆనంద్ గారు ఏంది పరిస్థితి చూడు కేసీఆర్ మాటలు నమ్మితే ఇట్లా ఉంటది ఇజ్జత్ పోతుంది ఆయన అబాస్ పాలైపోయింది పాపం నీ ఇప్పుడు సిట్ అంటే నిన్నే అంటారు కదా ఇప్పుడు సివి ఆనంద్ అని అంటారు సివి ఆనంద్ అంటే సిట్ అంటే సిట్టు ఉట్ట అంటే ఉట్టనే కానీ వచ్చింది కేసీఆర్ మాటలు పట్టుకొని ఫామ్ హౌస్ లో దొరికినటువంటి ఆ నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ భాగోత్తం మల్లారెడ్డి పని కథమైపోయింది స్టీఫెన్ రవీంద్ర గారిని ఆడబదనాం చేసిండు ఇన్ని రకాలుగా అందుకే కేసీఆర్ నమ్మకూరి అధికారులారా కేసీఆర్ నమ్మి మీరు చేసిరంటే మీకు ఇందుకు ఎసర్ తెస్తాడు కేసీఆర్ ప్రజలంటే తాత్కాలికంగా ఊరటనిచ్చే పోస్టింగులు రావచ్చు కానీ శాశ్వతంగా ఇబ్బందుల పాలవుతారు కేసీఆర్ చేసినటువంటి పెంటకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ ఆఫీసర్లంతా జైలునే ఉంటారు మీరు చేసిన పాపం అట్లాంటిది 7200లో మీ పేర్లు కూడా ఉన్నాయి చాలా మంది ఇక మన మీద దాని ప్రభావం ఏముండదు డియర్ ఆర్థిక మాంద్యం మీద అలా ఏముంటా చెప్పు చీకు చింతా లేని కులాసాపు నుంచి చొక్కా తీసుకురావాలి అనమాట అంటే నీకు చొక్కా లేదు చెప్పులు లేవు చెప్పులు చొక్కా చేసుకుంటే నీకు ఏ బాధ ఉండదని చెప్తారు అనమాట ఒక అంటే ఒక రాజు అడుగుతాడు అంటే మరి నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి అసలు బాధలే ఉండాలి ఉండొద్దు అని అంటాడు బాధలే ఉండొద్దు అంటే అయితే రాజా నీ రాజ్యంలో ఎవరైతే చీకు చింత లేకుండా ఎప్పుడు సంతోషంగా ఉంటాడు వాడని ఉంటాడు కదా వాని షర్టును వేసుకోవాలి చెప్పులు చెప్పులు షర్ట్ వేసుకుంటే డెఫినెట్ గా మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు రాజా అంటాడు అంటే పంపిస్తారు ఇక బట్టలు పంపిస్తారు ఎవరు అక్కడ అనగానే వచ్చేసిన తర్వాత ఇక రాజ్యమంతా తిరుగుతారు రాజ్యమంతా తిరుగుతారు రాజ్యమంతా తిరిగితే ఎవరు దొరకడు దొరకకపోతే అట్టట్ దొరుకుతలేరా మన రాజ్యంలో సంతోషం పింతోషం ఉండాలి మన దగ్గర అట్లా అంటాడు అన్నట్టు అంటే మొత్తం తిరుగుతారు రాజా దొరుకుతలేరు రాజా అంటాడు లాస్ట్కి వస్తే ఏ చూడరు అట్టిట్లా అంటే ఇక నెల రోజులు అవుతుంది నెల రోజులు తిరిగితే అట్టి తిరిగితే ఒకటి దొరుకుతాడు దొరికిన తర్వాత నువ్వు సంతోషం అనంటే నేను ఫుల్ సంతోషంగా ఉన్నా అంటాడు వాడు నీకేమైనా బాధలు ఉన్నాయంటే నాకు బాధలు విధులు ఏం లేవు అంత ఫుల్ ఖుషి అంటాడు ఖుషిన్న తర్వాత అమ్మాయి బాగానే దొరికిండని చెప్పేసి వాళ్ళు పట్టుకొస్తారు పట్టుకొచ్చిన తర్వాత దర్బార్ దగ్గర తీసుకొచ్చి రాజముందర హాజరుపరుస్తారు ఏమరా నువ్వు ఫుల్ ఖుషి అంటే ఏ నేను ఫుల్ సంతోషంగా ఉన్న రాజా అంటే వానికి వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఇస్తా అంటాడు రాజు ఎవడైతే దొరికితే వానికి ఇస్తా అంటే సరే అని చెప్పేసి తీసుకొచ్చి అడ పెడతారు లేల పెడతారు లే పెడితే మరి ఓకే ఇక అరే సరే నీ హిందీ ఒకటి చొక్కాయి అంగి చెప్పులు రా అంటాడు రా చేసుకోవాలి ఎందుకంటే సంతోషంగా ఉంటాడు నాకు అంగి లేదు చెప్పులు లేవు అందుకే హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉన్నా అది కదా రాజు కూడా గదే అన్నట్టు అయితే ఇప్పుడు ఆర్థిక మాంద్యంతో వీళ్ళకి ఏమైనా ఒరిగేది ఉందా ఆర్థికం ఉంచేది కూలిపోతేది కాలిపోతేది అద్భుతం ఇలా తిన్ మార్ కార్టూన్ సూపర్ అంతే బాగా జాప్తా కూర్చున్నాడు రైట్ ఇక ఆంధ్రజ్యోతి యేసు కూడా అద్భుతం చేసినాడు ఇట్లా పెట్టి అదే ఒకటి దీని గురించి ఇంకోటి కూడా ఉంటుంది కదా అసలు యాక్చువల్ ఏమంటది అంటే ఒక ఆయన పోయి ఇట్లా గాలం వేసి చెరువులో గాలం వేస్తాడు గాలం వేసేసి ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు అనమాట ఇట్లా వండుకుంటాడు వండుకుంటే ఒక అయితే వస్తాడు రే ఇంత పెద్ద చెరువు ఇది నది పోతుంది అక్కడ పక్క నుంచి ఇంత పెద్ద దాంట్లో నువ్వు బాగా చేపలు కొట్టాలి కోటీశ్వరులు కావాలి అట్ ఇట్లా ఒలగొనుకో అని చెప్తాడు ఒలగొనుకో ఒకటి నేను చెప్తా అయితే నువ్వు గాలం ఇంత పెద్ద చెరువులా గాలం వేస్తే ఎన్నడు పడతావు ఆయన ఒలగొనుకో అంటాడు అంటే ఒలగొని ఏం చేయాలంటే ఒలగొస్తే ఇట్లా 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 వేస్తే మస్తు చేపలు పడతాయి చేపలు పడ్డ తర్వాత నువ్వు మస్తు సంపాదించు పెట్టు నువ్వు మంచిగా సంపాదించుకోవచ్చు అని చెప్తాడు కోట్లు కోట్లు మరి ఆ తర్వాత ఏం చేయాలంటే పెద్దది ఇడికే నాడికి ఒలగొనాలి పెద్దది పెద్ద ఒలగొని ఓ పడవగొని మొత్తం ఉన్న చేపలన్నీ పట్టాలని చెప్తాడు పట్టిన తర్వాత ఏం చేయాలంటే మస్తు పైసలు వస్తాయి పైసలు వచ్చినాక ఏం చేయాలంటే నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు అంటే అరే ఆ సన్నాసి ఇప్పుడు చేస్తున్నది అదే అదే కదా అదే 4 పేపర్లు 600 మార్కులు రోజుకు 2 చొప్పున 2 రోజుల నిర్వహణ అన్ని పేపర్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే రాష్ట్ర ఉద్యమం ఏర్పాటుపై ఒక పేపర్ గ్రూప్ 2 పరీక్ష విధానంపై సైట్ లో వివరాలు ఇక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనగానే కేసీఆర్ అంతే టీఆర్ఎస్ ఆవిర్భావం కేసీఆర్ పుట్టుక కేసీఆర్ జననం కేసీఆర్ అపాన వాయువు ఇవన్నీ ఉంటాయి 10వ తరగతి సోషల్ బుక్ల
కేసీఆర్ ఉద్యమం వల్ల కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అని రాసిండ్రు. సరే దాన్ని అనుకుందాం. అయితే ఏమని చెప్పిండ్రు, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రబ్బర్ బుల్లెట్ల వర్షానికి తర్వాత బాష్పవాయు గోళాలకు భయపడి మొత్తం ఇళ్ళల జాక్కున్నారు, బయటకు రాలేదని చెప్పి రాసేసిండు క్లియర్గా. దాని ఇప్పుడు నెక్స్ట్ చరిత్ర ఏం చదువుకుంటుంది? ఆ పుస్తకాలను ఈ వక్రీకరించబడ్డ చరిత్రను మార్చాలి, 100% మార్చాలి. బీఆర్ఎస్ కు ఏపీ ప్రజలు తోడు రావాలి. ఉజ్వల భారత్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావాలి లక్ష్యంలో. స్వాతంత్ర ఉజ్వల భారత స్వాతంత్ర పోరులో పనిచేసినంత గౌరవం దక్కుతుంది నీ దానికావు. ఏపీలో అసలు సిసలు ప్రజాస్వామ్య రాజకీయాలు రావాలి. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు, దేశవ్యాప్తంగా ఈడ ఇచ్చి ముందుగాల, దేశవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందికి దళిత బంధు, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ జాతీయం చేస్తాం, దేశంలోని 4123 అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ కమిటీలు, ఇది తొలి అడుగు మాత్రమే, సంక్రాంతి తర్వాత పరుగులే. ఏపీ నేతల చేరికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు, ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట, గొప్పవాళ్ళ నుంచి ఫోన్లు యోధాన యోధులు చేరతారు, త్వరలో ఆశ్చర్యపరిచే చేరికలు, పార్టీ ఏపీ అధ్యక్షుడుగా తోట, జాతీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా రావెల. ఏపీ నాయకులు వచ్చినా కేసీఆర్ రాలే, 4 గంటలు ఆలస్యంగా చేరికలు. ఇది మన కాకది మావోడు తాగి దిగినాక వస్తాడే మెల్లగా తెలుస్తలేదు, మీకు తెలుస్తలేదు. ఏపీలో సిట్టింగ్ లో అన్ని భయమై మాటలు ఇలా కౌంటర్ ఎన్కౌంటర్ పెట్టుకుందాం రాత్రి దానికి. ఇగో 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు గత 8 నెలల్లో ఐటీ అనుబంధ రంగాల్లో రాష్ట్రానికి, మిగతావి కలిపితే మరింత ఎక్కువ. ప్రైవేట్లో 22.5 లక్షల మందికి ఉద్యోగాలు, కేసీఆర్ ఆలోచనల వల్లే ఇది సాకారం. టీఎస్ ఐపాస్ తో అద్భుత ఫలితాలు వస్తా ఉన్నాయని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడట, బాగా వస్తున్నాయి అద్భుత ఫలితాలు. ఏడికి మీంటికి 22 లక్షల 50 వేల ఉద్యోగాలట, తెలంగాణ 22 లక్షల 50 వేల ఉద్యోగాలు వచ్చినాయట తెలంగాణలో కేటీ రామారావు చెప్తుండు. చూపిస్తాడు తంతెల మీద ఎగిరితే కొడుకు కొన్నింటి ఎగురుతాడు అన్నట్టు. ఇవే అబోధాలన్నీ చూపిస్తావు, ఒకసారి పోదాం హైటెక్ సిటీ ఆ ఏరియా. 22 లక్షలు ఇదివరకు తెలంగాణ రాగముకి అసలు ఇక్కడ ఉద్యోగస్తుడే లేనాడు అన్నట్టు. మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారట. అని బయట మాటలు కొంతమంది మళ్ళీ అది కూడా నోట్ల రద్దు సబబే ఆర్థిక విధానాలన్నీ రివర్స్ చేయలేం, పాలసీ నిర్ణయాల్లో న్యాయ సమీక్షకు పరిమిత అవకాశం ఎస్, కార్యనిర్వాహక వ్యవస్థ వివేచనను న్యాయస్థానాలు మార్చలేవు, మార్పిడికి 52 రోజుల గడువు సబబే, 6 ఏళ్లకు ఇప్పుడు దాన్ని పొడిగించలేం, 4-1 మెజార్టీతో రాజ్యాంగ బెంచ్ తీర్పు, చట్టం చేసి నోట్ల రద్దు చేసి ఉండాల్సింది, జస్టిస్ నాగరత్న భిన్నమైన తీర్పు ఇచ్చిందట ఆమె. ఆర్బీఐ సొంత బుర్ర వాడలేదని చెప్పి ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది, వ్యతిరేకించింది నోట్ల రద్దును, వ్యతిరేకించినటువంటి ఏకైక జడ్జు బివి నాగరత్న. దీని ఈ ఓట్ల రద్దుతోని వచ్చింది లేదు పోయింది లేదు, అనవసరంగా సఫర్ అయ్యే జనం. డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ అన్చర్ల అరెస్టు, డీజే మెరైన్ మోహిత్ కిషోర్ రెడ్డికి బెయిల్, అంతర్జాతీయ డీజేలతో మైనర్కు లింకులట, మైరన్కు 50 మంది పబ్ ఓనర్స్ తో సంబంధాలు ఉన్నాయట. ఈ పబ్బులలో పోతే మొత్తం డ్రగ్స్ తెలంగాణ, ఉడతా పంజాబ్ లెక్క ఉడతా తెలంగాణ తెలంగాణ అయిపోయింది. సేమ్ ఈ నమూనా కావాలి రేపు పొద్దుగాల ఏపీ. గొర్రెల పైసలు అందేదేనాడు మునుగోడు, నేను చెప్పలేదన్నా గొల్ల కుర్మానాలు, నేను మొత్తుకున్నాను మీ దణం పెడతానే, మా వన్ నమ్మకురే కేసీఆర్ నమ్మకురే అంటే నీకేమేరక మళ్ళనా, కేసీఆర్ అంటే మాట తప్పే మనిషి కాదు, ఇట్లా కోసుకుంటాడే, కోసి చేతిలో పెడతాడే మనకు అని చెప్పారు. ఈ కోసుడు ఎటు పోయిందో చేసుడు ఎటు పోయిందో, గొర్రెల పైసలు అందేదేనాడు. బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ ఎత్తేసేది ఎప్పుడు, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నిధుల జమ, ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల నిలుపుదల, డబ్బుల కోసం గొల్ల కుర్మల ఎదురు చూపులు, రైతు బంధు ధాన్యం డబ్బులు తీసుకోలేని వైనం. కేసీఆర్ అన్న నేను ఉత్తగానే చెప్తలేను, నేను వాస్తవం చెప్తా ఉన్నా, మళ్ళా పుట్టానన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నా, ఇప్పుడే చెప్పాలి అని చెప్పి ఎగమల్లేశం అన్న చెప్పే కదా, మనకు వచ్చేస్తాయి అయిపోగానే వచ్చేస్తాయి, అనవసరంగా ఇట్లా ఆపుతున్నారు, అట్లా ఇట్లా చేస్తారు, ఇలా ఆపుతున్నారు, వాళ్ళు ఎవడు ఆపిండి ఇప్పుడు, తలసాని సీనన్న కూడా చెప్పే, తలసాని సీనన్న చెప్పి అయిపోగానే వచ్చేస్తాయి అని. కేసీఆర్ అన్న ఆయన కేసీఆర్ మందిని ముంచేటోడు అన్న, గొల్ల కుర్మ సోదరులారా మిమ్మల్ని గొల్లరం చేసిండు, 21 గొర్రెలతో కోటీశ్వరులు అయితే 60 గొర్రెలు కాల్సిన మన తాత కోటీశ్వరుడు కాకపోయా కదని వినడానికి ఆలోచన ఉందా, మనల్ని చూత్యలను బనాయిస్తున్నాడు, మనల్ని చూత్యగాలం చేస్తా ఉన్నాడు కేసీఆర్, మనల్ని గొర్రెలను చేస్తున్నాడు, మిమ్మల్ని చూసి నవ్వుతాడు అన్న, గొల్ల కుర్మలను చూసి కేసీఆర్ నవ్వుతాడు, ఇగిలించుకుంటా అయ్యా ఏం చెప్పినా ఇంటర్ రైల్ అది. ఇంకా గమ్మత్ ఏంటంటే
ఈ గొల్లకుర్మలో బ్యాంక్ బ్యాంకులు ఉన్నాయి కదా, బ్యాంక్ ఖాతాలు అందులో వేసినట్టే వేసి ఆపిన వాళ్ళు లేవులో టప్పేసి వాళ్ళ నెంబర్ కనిపిస్తుంది అంతే. అయితే ఈ గొల్లకుర్మలకు వడ్ల పైసలు పడే కదా, ఆ వడ్ల పైసలు కూడా తీసుకోకుండా ఇప్పుడు ఆపిండు, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది చేసుకున్నది చెప్పకుండా పోయింది అన్నట్టు అయిపోయింది. మునుగోడు ప్రజలారా, కేసీఆర్ నేను మరో మరో మొచ్చుకున్నా, కేసీఆర్ ఎంత చీటరో చూడరన్నా, జాగ్రత్త అన్నా జాగ్రత్త అన్నా అంటే ఆత్మీయ సమ్మేళనం ఎడకుర పెట్టిరయ్యో, మాకు ఇది పోసిరయ్యో, గురదకపురాలు వేసిరు. కేసీఆర్ ఎంత మంచిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డాన్సులు, డీజే దుంకుళ్ళు, ఇరవల దయాకర్ర ఓ ఊరిని గుత్తకు పట్టి అందరు దత్త తీసుకురా అన్ని ఊళ్ళను ఎటు పోయి ఒక్కడన్నీ. ఇప్పుడు మునుగోడు ప్రజలారా, మీ ఊళ్ళో తిరిగిన ఎమ్మెల్యేకి మీరు ఫోన్ చేయరు ఒకసారి, ఇప్పుడు ఫోన్ చేయరు, ఎత్తితానని ఫోన్ చేసి రికార్డు పంపేరు, ఫోన్ చేసి సార్ మరి అటే పోతుంది సార్ ఏమయ్యా సార్ మన దత్తత గ్రామం ఎటు బాయ్ మన కథ ఆర్మూరు పాండు మిమ్మల్ని గుట్ట దాకా దొరకపాయగా ఆర్టీసీ బస్ వేస్తా ఎన్నికలైపోయినా బస్సు కొని పోయినట్టు అయిపోయిందా, పోయినాయి బస్సులు, గరగలు అంటుందా, గరగలు అంటుందా, రంగురంగులు వచ్చినాయా, రంగురంగులు వచ్చినాయా, పీక్ ఇచ్చిందా తాత, గజ్జలు ఇచ్చిందా, తొట్టెలు ఇచ్చిందా. ఈ అన్న తెలంగాణ ప్రజలారా, మల్ల పుట్టం గుర్తు పెట్టుకోరన్నా, ఒక నిజాన్ని మాట్లాడుకోకపోతే, ఒక సత్యాన్ని గ్రహించకపోతే ఎందుకన్నా ఏం చేస్తాం, ఎన్ని రోజులు చేస్తాం ఇట్లా, ఎన్ని రోజులు చేస్తాం. అందుకోసమే ఎన్ని రోజులు చేస్తాం ఇట్లా, ఇంకా ఎన్ని రోజులు ఈ బాధ మనకు చెప్పరు. అందుకోసమే అన్న ఒక మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ చీటరు, కేసీఆర్ దొంగ, కేసీఆర్ ఆయన పుట్టుబడి మొత్తం ఈ చీటింగ్లు చేయడమే, గొల్లకుర్మలకు పైసలు వేసినట్టు వేసి నమ్మించేటువంటి ప్రయత్నం ఎట్లయితే చేసిండో, చేసిన తర్వాత మీరు నమ్మరు కదా, వేయకపోతే నమ్మి వచ్చేసినట్టుగా మీకు భ్రమ కల్పించిండు, వచ్చేసినట్టుగా భ్రమ కల్పించిండు, కథం చేసేసిండు అన్నట్టు. అందుకోసమే ప్రజలారా, కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడిని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి, అతను ఒక చీటర్. సారు డిఏ 3 కరువు భత్యాలు పెండింగ్ ఈ నెల నుంచి, మరొకటి కేంద్ర ఉద్యోగులకు ఇచ్చేశారు మాకు ఎప్పుడు ఇస్తారు, ఉద్యోగులు పెన్షనర్ల గగ్గోలు ఎన్నిసార్లు విన్నవించాలని ప్రశ్న. ఇగో అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ఏమో 4% నాలుగు డిఏలు ఆయన 4% 4 డిఏల ఏమో ఇచ్చిండు ఆయన పెంచండి, ఇక మనోడేమో ఉన్న డిఏలు ఇస్తలేడు అన్నాడు. అదే కదే లేదన్న, ఇక ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏది టీచర్ ఎమ్మెల్సీ అని ఒకటి ఎమ్మెల్సీ వస్తా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నట్టు, టీచర్లకు సిఎస్ కుమార్ సోమేశ్ దగ్గరికి ఒక బ్యాచ్ పోయింది, పోయి ప్రమోషన్లు బదిలీలు వెంటనే జరిగిపోతాయి టీచర్లకు అని చెప్తా ఉన్నారు. టీచర్ల సోదరులారా, టీచర్లారా, ప్రభుత్వ ఉపాధ్యాయులారా, ఇదొక అప్పుడు ఈడ ఎమ్మెల్సీ ఏది వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ జరిగినప్పుడు ఏం చేసాడు, ఒక జీవో రిలీజ్ చేయలే, పండిట్లను పీటీలను అప్గ్రేడ్ చేస్తా ఉన్నాము, మీకు ఇవ్వొస్తా ఉన్నాయి, ఏమో అయినాయా, కావు అప్గ్రేడేషన్. ఇప్పుడు కూడా అంతే, టీఆర్ఎస్ ను గెలిపిస్తే రావన్నా, టీఆర్ఎస్ ను ఓడగొడితే వస్తాయి. సమాజాన్ని నడిపించాల్సిన టీచర్లు మరి చూడరు. ఇక నా సెల్ ఫోన్ హ్యాక్ చేశారు, వ్యక్తిగత వివరాల సేకరణకు ప్రయత్నం సిగ్గుచేటు, అవినీతి అక్రమాలకు అడ్డాగా బీఆర్ఎస్ సర్కార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ చేసినాం. ఆయన సిర్పూర్ నుంచి మాట్లాడినాం, ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేసినాం. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు, మరికొంతమందిని యాపిల్ కంపెనీ హెచ్చరించిందట, మిమ్మల్ని మీ ఫోన్లను స్టేట్ గవర్నమెంట్ హ్యాక్ చేయాలని చూస్తా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పిందట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు. ఇక నాదైతే 24 గంటలు వింటాడు మా కాక, ఇక చాలా మంది ఫోన్లను అయితే ట్యాప్ చేస్తా ఉన్నాడట. దొంగ అప్పుడేమో అప్పుడు ఎట్లుండే అంటే, ఇక రాబాబు నీదేంది, నీది కంప్లీట్ చేద్దాం, ఇగో ఇలా ఎవరో తప్పిపోయారట, ఫోటో ఇ తొందరగా నాకు పంపి, మళ్ళీ పంపనా, అది ఎన్నో పోతుంది పెద్ద, అది తీసుకున్నాం, తీసుకున్నాం కరాబు, ఓకే రైట్. ఇక అప్పట్లో దొంగలు ఏం చేసేదంటే సిద్ధర్ కప్పుకొని వచ్చి సాటుంగ్ వినిపోయేది ఎట్టెట్టిటర్ అని. ఇప్పుడు అట్లా కాదు, కేసీఆర్ ఇప్పుడు సెల్ ఫోన్లలో చొరి వింటా ఉన్నాడు అన్నట్టు, ఎవరేం చేస్తా ఉన్నారు, ఎవరి ముడ్లు ఏముంది అని చెప్పి ఇట్లా ఏలు పెట్టి గెలుస్తా ఉంటాడు అన్నట్టు కేసీఆర్. షార్ట్ చైర్మన్ గా ఆంజనేయ గౌడ్, కేసీఆర్ చేతుల మీదుగా నియామక పత్రాలు ఉత్తర్వులు, ఉత్త ఉరుకులాట ఉత్త షాట, ఈ షాట్కి ఏం పాడైందని షాట్కి. ఇక కేసీఆర్ తప్పులపై ఇంటింటికి ప్రచారం, అవినీతి క్షేత్రస్థాయిలో ఎండగట్టాలి, పార్టీ శ్రేణులకు తరుచుకు పిలుపు, 11 ఫిబ్రవరి మోదీ పర్యటన ఉండబోతా ఉంటుందట
ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట ఇగా ఆ నలుగురికి హైకోర్టులో ఊరట ఉనికిలో లేని సిట్కు మరో ఎదురుదెబ్బ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాసులు నిందితులుగా చేర్చాలన్న మేమోను కొట్టివేసిన ఏసీబీ కోర్టు ఆదేశాలను సమర్థించిన హైకోర్టు అంటూ ఒక వార్త సర్పంచుల ధర్నా అడ్డగింత కాంగ్రెస్ మద్దతుతో ధర్నాకు సర్పంచుల నిర్ణయం అనుమతి నిరాకరణ అయినా ధర్నా చౌక్ వైపు రేవంత్ సహా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సర్పంచుల అరెస్టు గృహ నిర్బంధాలు కార్పొరేటర్ విజయారెడ్డిని అడ్డుకున్న పోలీసులు రేవంత్ గుస్సా అరెస్టు స్టేషన్కు తరలింపు నేతల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నాలు కార్మికుల వేతనాలు కాజేస్తున్న దొంగ కేసీఆర్ సర్పంచులు మంత్రులను అడ్డుకోండి అని చెప్పి రేవంత్ పిలుపునిస్తా ఉన్నాడు సర్పంచులను ఇప్పుడు సర్పంచ్ సోదరులారా బంగారు తెలంగాణ కోసమే మేము పార్టీ మారినామని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు భలే సిగ్గు అనిపిస్తలేదు మీకు నీరసించిన అమెరికా చైనా ఈయు వచ్చే రెండు నెలలు చైనా కీలకం ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరిక జారీ చేసిందట ఎవరికి ఎక్కడికి వచ్చింది మా తన పైకే ఉంటే కదా ఇందాక కాలమే కాలు వేసుకుని కూర్చున్నట్టే ఉంది కథ పంపించిన ఒక్క నిమిషం యోగి నా ఒక ఆయన తప్పిపోయిందట ప్రజలారా కొద్దిగా ఎక్కడ ఉంటే సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సోలిపేట గ్రామం ఇలా డాడీ తప్పిపోయిందట యోగిన ఇద్దరేనా ఉంటే ఇగో ఈయన కొద్దిగా జూమ్ చేయి సోలిపేట గ్రామానికి చెందిన సూరం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ 2 పోయిండు డిసెంబర్ 2 తారీఖు ఉదయం 5 గంటల నుండి కనిపించడం లేదు ఎవరికైనా కనబడితే దయచేసి ఇగో ఈ నెంబర్కి సమాచారం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ చెప్పు 7981 ఎవరు ఇవి ఒకటి మా అక్కది ఒకటి అది నీ నెంబర్ చెప్పు 8367628149 ఇగో ఈయన తప్పిపోయిండట ఉదయం 5 గంటలకు కనిపించకుండా ఏమైనా డౌట్ ఉందా ఏం లేదన్న నార్మల్గానే మంచిగానే ఉన్నాడు 1 ఇయర్ 1½ ఇయర్ నుంచి తాగుడు కూడా బంద్ చేసిండు మంచిగానే ఉంటుండు పని చేసుకుంటుండు ఇంటి దగ్గరనే ఉంటుండు 1 ఇయర్ బ్యాక్ అక్క పెళ్లి కూడా అయింది మంచిగానే ఉంటుండు అంతా ఓకే అన్న టైంలో అసలు ఏం లేదు గొడవ లేదు ఇంట్లో ఏం లేదు ఆర్గ్యుమెంట్స్ లేవు ఏం లేవు చిన్నక్క కూడా ఇంటి దగ్గరనే ఉన్నది నార్మల్గానే ఉన్నాం అంత ఫ్యామిలీ అంతా ఓకే సడన్గా అప్పుడప్పుడు ఒక 3-4 డేస్ వర్క్ చేసుకుంటుండు 3-4 డేస్ ఇంటి దగ్గర ఉంటుండు సడన్గా అంత ఒక 2 డేస్ ముందు కూడా వర్క్ బాగానే ఉంది కానీ ఏమైంది ఆ రోజు ఏమైంది ఆ రోజు ఏం కాదు అంత ముందు రోజు మరి ఎక్కడ పోయింది అనిపిస్తుంది అది తెలవటాను ఎర్లీ మార్నింగ్ లేచి చూసారు లేడు మనిషి అంతే బాగా బాల్కనీలో పడుకుంటాడు హాల్లో పడుకుంటాడు మళ్ళీ లేచి చూసారు బెడ్ మీద లేడు ఇక సీసీ కెమెరా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు సీసీ కెమెరాలు చెక్ చేస్తే అయితే ఎర్లీ మార్నింగ్ కూడా ఏం కనిపించలేడు నియర్ అంటే మా ఊళ్ళలో సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఉన్న చెక్ చేసినాము అవేళ కానీ ఏం కనిపించలేదు ట్రై చేసినాము కంప్లైంట్ కూడా సూర్యాపేట పిఎస్లో ఇచ్చినాము ఈ పర్సన్ కనిపిస్తే కొద్దిగా ఈ నెంబర్లో కాల్ చేసి చెప్పండి అన్న 7981290344 నెంబర్ లేదా 8367628149 ఈ నెంబర్లో కాల్ చేసి చెప్పండి ఈయన కనిపిస్తే ఈయన పేరు శ్రీనివాసరెడ్డి ఓకే రైట్ థ్యాంక్ యూ ఆంధ్రజ్యోతిలో అదైతే ఇక ఒకసారి శనార్థి తెలంగాణ లేదంటే క్యూ గ్రూప్ మీడియా.com లో ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి శనార్థి తెలంగాణ ఇవాళ పేపర్లు చూస్తే యువర్ అటెన్షన్ ప్లీజ్ రాష్ట్రాన్ని చీల్చేతందుకే టీఆర్ఎస్ చీలిన రాష్ట్రాలను కలిపేతందుకే బీఆర్ఎస్ బీఆర్ఎస్ లంకకు చేరిన ఏపీ నేతలు దేశాన్ని ఉద్ధరిస్తాయని కాక గవే కూతలు వెలుగు దిన పత్రికలో ఉన్నాయి గివి నోట్ల రద్దు కరెక్టే అన్న సుప్రీంకోర్టు రద్దయిన 6 ఏళ్ళకు పోస్ట్ మార్టం పూర్తి గొర్రెల పైసలు గోవిందా మునిగిన మునుగోడు జనం ఆంధ్రజ్యోతి మళ్ళా బండి గడుతున్న సంజయ్ ఆరో విడత యాత్రకు అంతా రెడీ గుర్తును గుర్తుపట్టేతందుకో స్కీమ్ కంటి వెలుగు మతలాభ గిదేనట దిశ చెప్తుంది ఏకాదశి పూజలు చేస్తున్న ఈనాడు ప్రతిపక్షాలకు జరంతా జాగిచ్చిండు బాతాల పోచెట్టిని బరాబర్ జోకుడే జగన్ బాబును ఎప్పట్లెక్క గిచ్చుడే ఇది ఈనాడు పాలసీ మా కోసం కాదు దేశం కోసమేనట వగల మాటలు రాసుకొచ్చిన వన్నెలాడి పేపర్ అంతా పెరిమిడికే దారాదత్తం ప్రజా సమస్యలు పరదసాటుకు పత్రికల వార్తలు అన్ని ఇవే కేసీఆర్ గజదొంగ జైల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన వార్తను కొన్ని పత్రికలు వేసినాయి ఇంకొన్ని వేయలే లిక్కర్ కేసు మళ్ళా తెర మీదకి వచ్చింది భూ కబ్జాలని హెడ్డింగ్ రోజు ఏదో పేపర్లో వస్తూనే ఉంది ఇవాళ పేపర్లలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇగో ఇవి ఇంకా ఆమ్దాని సరే ఆఫీసులో సవలతులేవి
ఎకరా రిజిస్ట్రేషన్ కు 18 నుంచి 25 వేల ఫీజు. ప్రతి మండలంలో కనీసం 2 నుంచి 10 రిజిస్ట్రేషన్లు. తహసీల్దార్ ఆఫీసుల ద్వారా సర్కారుకు 100 కోట్ల ఆదాయం, 1000 కోట్లు. మండల రిజిస్ట్రేషన్ ఆఫీసులో కనీస వసతుల కరువు, మంచినీరు బాత్రూమ్ లేక అవస్థలు, చాలా చోట్ల పక్కా భవనాలు లేని వైనం, కార్యాలయాలకు వచ్చిన పట్టేదారులు బాధితులకు ఇక్కట్లు. ఏది కేసీఆర్ పైకం కావాలి కానీ వచ్చిన వాళ్ళకి సవలతులు. ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, రకరకాల సర్టిఫికేట్లు దొరుకుతా ఉండే. ఈ సర్కార్ తెచ్చిన స్కీమ్లు ఇట్లా వాళ్ళ అమలు చేసేది, కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. జనం సొమ్మును ఉల్టా సర్కారు కట్టేటందుకు ఈ ఆఫీసులు పనికొస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంత మోసం కేసీఆర్ బా సారీ చెప్పేందుకే మహాత్ముడికి క్షమాపణ చెప్పాలనే హేరాం తీసా. రాహుల్ గాంధీతో కమల్ ముచ్చట్లు, కమల్ హాసన్ రాహుల్ గాంధీతో కలిసి ఇక 35 వేల కోట్ల దోచిన గజ దొంగ. ఈ గజ దొంగ కేసీఆర్ ను జైల్లో పెట్టాలి. కేసీఆర్ గజ దొంగ అంటే మీరు ఒప్పుకుంటారా సోదరులారా? ఒక మాట చెప్పురి, కేసీఆర్ గజ దొంగ అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కేసీఆర్ గజ దొంగనా లేకపోతే పుణ్యమూర్తి మీరే చెప్పురిగా. కేసీఆర్ గజ దొంగ అని రేవంత్ రెడ్డి అంటా ఉండు. అవును గజ దొంగని అనుకుంటే వాళ్ళు పైన కాదు, పుణ్యమూర్తి అనుకుంటే వాళ్ళు కింద. ఇక మీరే చెప్పురి, కేసీఆర్ గజ దొంగనా పుణ్యమూర్తి? పక్కా పక్కా గజ దొంగ అంటారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన మీరు మీ పోల్ను వేయండి. పోల్లో పాల్గొనడానా? 1187 ఓట్లు, 1257 ఓట్లు, 1316. పదిహేను వందల యాభై మూడు, 1576, 2000 ఓట్ల కౌంటింగ్ చూద్దాం. 1651, 1735, 1758, 1888, 1834, 1863, 1902, 1956, 1989, 1999, 2062 ఓట్లు పడ్డాయి. అవును గజ దొంగని అనుకుంటే వాళ్ళు ఎంతమంది వేసిరంటే, ఎస్ కేసీఆర్ గజ దొంగ అని రేవంత్ రెడ్డి అంటే అవును గజ దొంగనే అని చెప్పి 97% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. 197 మంది కేసీఆర్ ను గజ దొంగ అంటున్నారు. ఇప్పుడు లైవ్ చూస్తున్న ప్రజలే ఇది. ఇది ఇది పర్ఫెక్ట్ గా ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఇది. అమ్మో బాంబులు, పంజాబ్ హర్యానా సీఎంల హత్య కుట్ర, మాన్ కట్టార్ ఇండ్ల వద్ద బాంబుల కలకలం, బాంబు స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు, నివాసాల సమీపంలో లైవ్ బాంబులు లభ్యం అంటూ ఒక వార్త. ఇక్కడ ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే, ఈ ఈ ఈయన ఉన్నాడు కదా భగవంత్ మాను, హర్యానా సీఎం కట్టర్, వీళ్ళిద్దరూ పాకిస్తాన్ అటు బార్డర్లో ఉన్నటువంటి సీఎంలు రాష్ట్రం. ఈ వీళ్ళకేమో సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. ఈయన ఏ కారణమంద పీకేది లేదు. ఈయనకేమో మూడు అంచెల భద్రత. ఈయన కంచెలు, ఈయన లెక్క, ఈయన వ్యవహారం. ఇక చూడు రే, ప్రగతి భవన్ ఇట్లా వేసిండు అట్లా అట్లా వీధికి. ప్రగతి భవన్ కాదా, అది జైలే. జైలే పెద్ద నోట్ల రద్దు సమర్థనీయమే. డిమానిటైజేషన్ పై సుప్రీం కీలక తీర్పు, నిబంధనలకు లోబడే కేంద్రం నిర్ణయం తీసుకుందని వెల్లడి. నోట్ల రద్దుపై దాఖలైన 58 పిటిషన్ల కొట్టివేత. ఇక రహస్య మిత్రులు ఎవరి కోసం ఎవరు? జగన్ కోసం కేసీఆర్, చంద్రబాబు కోసం పవన్, కేసీఆర్ కోసం షర్మిల, బీజేపీ కోసం టీడీపీ. ఈ పాలిటిక్స్ మనకు అర్థమైతే మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. ఎవరెవరి కోసం పనిచేస్తున్నారనేది. మన బలం పెంచుకోవడం అది వీలు కాదని తెలిసినప్పుడు ప్రత్యర్థి బలం, పార్టీ బలం తగ్గించడం కూడా రాజకీయాల్లో ఓ వ్యూహమే. వీటిని చీలిక రాజకీయాలు కూడా అంటుంటారు. వీరి పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే రహస్య మిత్రులు అవసరం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇలాంటి మిత్రులు చాలామంది కనబడతారు. తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికి ఎవరు రహస్య మిత్రులనే అంచనాకు జనాలు వస్తున్నారు. జగన్ కోసం కేసీఆర్. ఇప్పుడు ఏపీలో జగన్కి ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు పోవాల్సి వస్తా ఉంది? అత్యవసరంగా బీఆర్ఎస్ ఎందుకు పెట్టిందంటే జగన్ కు ఇబ్బందిగా ఉన్నటువంటి కాపుల ఓట్లను చీల్చడానికి.
ఇక్కడ శర్మిల 100% జగనన్న వదిలిన బాణమే కేసీఆర్ కోసం. శర్మిల వచ్చి కేవలం టిఆర్ఎస్ నే టార్గెట్ చేసింది, ఎందుకంటే ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్న ఓటును ఇంకో దిక్కు పోకుండా తన వైపు మలుపుకోవడానికి. మైనార్టీ ఓట్లని, తర్వాత దళితుల ఓట్లని, తర్వాత రెడ్డిలో, ఇదంతా పెద్ద డ్రామా ప్రజలారా. ఇది ఇది మనం అర్థం చేసుకునే లోపు ఎల్లింకలు అయిపోతాయి. అందుకే జర బాగా మనసు పెట్టినది, వారిని ఉరి తీయాలి. సుల్తాన్పురి యాక్సిడెంట్ ఘటన కలిచివేసింది, నిందితులకు మరణశిక్ష సమన్ చేశాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేసినట, మరి ఉరి తీయాలంటే కోర్టులు చేయాలా పని. ఏపీ విభజన కేసీఆర్ సపోర్ట్, ఉద్యమ నేత విభజన పాలిటిక్స్, మూడు ముక్కలాటకు సపోర్ట్, ఆంధ్ర జనాలను భయపెడుతున్న బీఆర్ఎస్ రాక. ఓ అమ్మ ఏం భయం కాదమ్మా, మేము ఏగి ఏగున్నాం, తీసుకపోయి మావని. ఈడ బీఆర్ఎస్ లో చేరినోడికి స్వాతంత్ర సమర యోధునంత గుర్తింపట, ఇవో టీఆర్ఎస్ లో సభ్యత్వం ఉన్న పరిస్థితి చూడు. సభ్యత్వ బీమా ఏది ధీమా, ఊరూరికి టీఆర్ఎస్ సభ్యత్వ బీమా బాధలు, లక్షల సభ్యత్వాలు, కోట్ల రూపాయలు వసూలు. కార్యకర్తలను ఆదుకొని కేసీఆర్ పార్టీ ఆసరా కాలేదు, ఆరోగ్యశ్రీ అందలేదు. రోజు రోజుకు పెరిగిపోతున్న కేసీఆర్ బాధితులు. ఈడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పులుసు బాలరాజు పులుసెల్లిని చూడరు పాపం. దయగల మొగుడు దర్వాజాలు దగ్గరేసుకు వచ్చినట్టే ఉన్నది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల ముచ్చట. గట్లే ఎవరన్నా కేసీఆర్ పార్టీలో సభ్యత్వం తీసుకొని 2 లక్షల రూపాయల బీమా వస్తుంది అని అంటే మూతి మీదకి ఒక్కడు గుద్దురి. ఎన్కసీరు ఎట్లయితే గట్లయితే కానీ, మరి లేకపోతే చెప్పుడు చెప్పిండ్రు. ఏమని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభ్యత్వాల పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేసిరు. ఈ వసూలు చేసిన పైసలు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి, ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అవుతుందని ఒకరొకరు తాను 30 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వసూలు చేసిరు. ఇప్పుడు ఏమో ఆన్లైన్ కాలేదని చేతులు దులుపుకుంటారట. బాధిత కుటుంబాలు కేసీఆర్ పార్టీని దెప్పి పొడుస్తున్నారు. మంత్రి జగదీశ్వరరెడ్డి జిల్లాలో ఇగో ఎజుర్రి సంతకం పెట్టు, నీకు సస్తే పైసలు వస్తాయి, ఎవత్తాయి ఇవ్వతాయి అని పెట్టిరు. టీఆర్ఎస్ పార్టీ కమ్మ దింపించారు. ఇక్కడికి వచ్చిరు, మన దగ్గర కూడా వచ్చిరు వచ్చిరు వస్తే ఆడికి తెలంగాణ భవన్ పంపిస్తే పైసలు లేవు పీతలు లేవట. అది చూడు, ఈడ కార్యకర్తలకే టీఆర్ఎస్ కార్యకర్తలకు దిక్కు లేదు. ఇక ఈయన ఆడికి పోయి దున్నుకొస్తాడట. ఈయన ఎలగట్నా గలగట్టి ఇక నేటి మాట తిన్మార్మలన చూపిస్తున్న మార్గం రేపటి సరికొత్త రాజకీయాలకు దిశానిర్దేశం. నువ్వు వేసిన ఓటును వెనక్కి తీసుకునే అవకాశం దేశ చరిత్రలోనే నూతన అధ్యయనానికి శ్రీకారం. ఆలోచించండి సమాజమా, మేలు కోరే నాయకుడు మన అందరి ముందుకు వస్తున్నాడు. యువతను పదే పదే రాజకీయాల్లోకి రావాలని వేడుకుంటున్నాడు. పిడికెడు మందితోని మొదలైన మల్లన్న టీం నేడు రాష్ట్రమంతా విస్తరించి ప్రజల మన్ననలను అందుకుంటుంది. అందరి నోట్లో 4 మనలో ఒక్కడై రేపటి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడు. బతుకుల తలరాతలు మార్చే రాజకీయ సిద్ధాంతాలకు పురుడు పోస్తున్నాడు. విద్య వైద్యం ప్రతి పేదోనికి అందియడానికి ముందుకొస్తున్నాడు. అందరికీ సత్వర న్యాయం, రాజకీయ అవినీతిని బొంద పెట్టేందుకు కంకణబద్ధుడై కదులుతున్నాడు. ఆధిపత్య పాలనలో నలిగిపోతున్న సమాజమా, ఇప్పటికైనా మేలుకొని మన ఓటును మనమే వేసుకొని రేపటికి గెలుపు బావుటలను ఎగరేద్దామని చెప్పి పెద్దపల్లి రాజన్ రాసిండు. ప్రజలారా, తీన్మార్ మన టీం ఏ పనైతే ప్రజలకు ఆమిస్తుందో అది చేసి చూపెడుతుంది. ఓటును రీకాల్ చేసుకునేటువంటి, అంటే వేసిన ఓటును వాపస్ తీసుకునేటువంటి హక్కు ప్రజలకు రావాలంటున్నామంటే ఇది ఎంత పెద్ద ఉద్యమమో తెలుసా? ఈ రాజకీయ పార్టీలు దమ్ముంటే కేసీఆర్ని మాట చెప్పమను, బండి సంజయ్ గారిని చెప్పమను, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని చెప్పమను, ఇంకోరిని చెప్పమను, ఓటు వాపస్ తీసుకునే హక్కు ప్రజలకు ఉండాలని చెప్పమని. వీళ్ళు చెప్పారు ఎందుకెరికైనా వీళ్ళ పదవులు పోతాయని. పదవులు తీసేసే అధికారం, పదవులు ఎక్కించే అధికారమే కాదు, పదవులను తీసేసే అధికారం కూడా ప్రజలకు ఉండాలన్నదే మేము చెప్తున్నటువంటి మాట. వేయడం ఎంత హక్కో, వేసింది తీసుకోవడం కూడా అంతే హక్కుగా ఉండాలి. నెక్స్ట్ బీఆర్ఎస్కు షాకే, పలు సంస్థల సర్వేలో దిమ్మ తిరిగే విషయాలు. ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి. ఉమ్మడి మెదక్లో 73 శాతానికి పడిపోయిన వ్యతిరేకత. కేడులో భూపాల్ రెడ్డికే మద్దతట. ఇగో సంగారెడ్డి నుంచి వచ్చిందయ్యా, మొత్తం 73% మంది ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారట. ప్రభుత్వ పనితీరుపై సర్వే నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకుడు. ఇగో 250 ఓట్లతో ఓటమి చేసి చూశాడు సింతా ప్రభాకరు. ఏంది ఇక ఇప్పుడు మెదక్లో ఎన్నికలు జరిగితే ఏముంటుందంటే, ఎక్కడి నుంచి ఇక ఈడ చూస్తే ఇక దుబ్బాక పటాన్చేరి ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి కూడా ఆ ప్రాంతంలో సొంత పార్టీ నేతలతో పాటు కింది స్థాయి కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, కనీసం కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోవడం పట్ల వ్యతిరేకత వస్తుందని ఇటీవల సర్వే నిర్వహించిన 3 ఏజెన్సీలు ఇదే అభిప్రాయాన్ని అందజేశాయి. దీనికి తోడు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు సహా పరిశ్రమ యాజమాన్యాలను బెదిరించి అక్రమ వస్తువులకు పాల్పడడంతో వచ్చేసారి ఈయనకు టికెట్ ఇస్తే గెలిచే సీటును పోగొట్టుకుంటుందనే అభిప్రాయాన్ని
అవుతుందట. దీంతో ఎమ్మెల్యే మైపాలరెడ్డి కాకుండా చిట్కుల సర్పంచ్ నీలం మధుకు అవకాశం ఇచ్చేలా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మధుకు అవకాశం ఇస్తే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని సర్వే ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. ఇకపోతే సంగారెడ్డి నియోజకవర్గానికి వస్తే ఎన్నికల సమయానికి ప్రస్తుత ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి కూడా ఎవరనేది చెప్పలేని పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ గత ఎన్నికల్లో కేవలం 2500 ఓట్లతో ఓటమి చూశారు. ఇక దుబ్బాక నియోజకవర్గంలో మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే రఘునందనరావుకి పట్టం కట్టేలా మెజార్టీ ప్రజలు ఆయన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గజ్వేల్ లో మాత్రం ముఖ్యమంత్రికి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కి బలమైన నాయకుడు లేకపోవడంతో పాటు ఎన్నికలు వచ్చే నాటికి పార్టీ మారడంతో ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు ఉన్న నాయకుల కొదవతో ప్రజలు విధిలేని పరిస్థితిలో బీఆర్ఎస్ కు ఓటు వేయవలసి వస్తుందని తెలుస్తుంది. మెదక్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపై ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఆమె భర్త దేవేందర్ రెడ్డిపై పలు ఆరోపణలు భూ కబ్జాలు ఉన్నాయన్న దానిపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సిద్దిపేటలో ఈసారి మంత్రి హరీష్ రావు కాకుండా ఆయన స్థానంలో కేటీఆర్ ఎమ్మెల్సీ కవితను పోటీలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. హరీష్ ను జైరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ స్థానంకు పోటీ చేయించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఇదే కనుక జరిగితే సిద్దిపేటలో బీజేపీ బలపడే అవకాశం ఉంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 2023 ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ జాతీయ పార్టీగా తొలిసారి ఎన్నికలకు చేదు అనుభవాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇగో సొంత కేసీఆర్ పుట్టిన మెదక్ జిల్లాలోనే దిక్కు దివానం లేదు. ఇక ఒక ఏజెన్సీ వాళ్ళు చేస్తా ఉన్నారట సర్వే, అది క్యూనిస్ కి చిక్కింది. ఏపీ విభజన కేసీఆర్ సపోర్ట్, ఈ విభజించమంటే విభజిస్తాడు, కలుపుమంటే కలుపుతాడు, ఏమంటే దళితులకు న్యాయం చేయాలి. కోట్లాపూర్ లో అక్రమంగా పట్టా చేసిన అధికారులపై చర్యలకు డిమాండ్. జిల్లా కలెక్టర్ను కలిసిన భూబాధితులు. సంగారెడ్డి జిల్లాలో 250 ఎకరాల కబ్జాకు గురి, న్యాయం చేయకుంటే ఉద్యమం చేస్తాం తిన్మార్మలన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్. ఇగో దళితులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ దగ్గరికి పోతా ఉన్నాం. వీళ్ళకు ప్రజలారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, మనం అధికారానికి దూరంగా ఉంటున్నాం కాబట్టి మనకి ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. మీరు అధికారానికి దగ్గరకు ఉండరు. ఎప్పుడైనా ఒక విలమైన దరఖాస్తు తీసుకుపోయి సారు మమ్మల్ని ఆదుకోమని అన్నారా? అనరు, ఎందుకంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంది. రైల్వే ఆదాయంలో గణనీయమైన వృద్ధి. బడిలో కోతుల బీభత్సం. ప్రభుత్వ పాఠశాలలో చొరబడిన వానరాలు, ఫర్నిచర్ స్టేషనరీ చిందర వందర. నామమాత్ర చర్యలతో లాభం లేదు, శాశ్వత పరిష్కారం కోరుతున్న ప్రజలు. పటాన్చర్ కాడ కోతులు అట బళ్ళకు జొరబడి ఆగమాగం చెప్తా ఉన్నాయి. మన కోతులు వానలు వాపసు రావాలి, కోతులు అడవికి పోవాలి. ఈ డైలాగులు వచ్చిన మనకు పోసెట్టి పోలవరం పూర్తి చేస్తారట. కాకను బొగడతలతో ముంచెత్తిన అంగూటి తిరుమలలో నిశాని కీలక కామెంట్స్ అట. ఈ సన్నాసి ఈ తెలంగాణను ముంచే సత్తా కేసీఆర్కే ఉందని చెప్తున్నా అన్నట్టు. అంతే, పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు, 10 మందికి స్వల్ప గాయాలు. సూర్యనగర్ ఎక్స్ప్రెస్ కు తప్పిన ప్రమాదం. రాజస్థాన్ లోని పాలీలో ఘటన. బీఆర్ఎస్ నేత ఈడిగకు కీలక పదవి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఏముండదు అన్న. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంటే ఒక కారు, ఒక గన్మెన్, ఒక కుర్చీ, ఒక టేబుల్, అంతే. గంతే ఓ నెలకు 100,000 రూపాయలు జీతం వస్తుంది. అంతే, ఈ 100,000 రూపాయలకే మీలాంటి గొప్ప గొప్ప ఉద్యమకారులు 100,000 రూపాయల జీతానికే జీవుజూరు అంటా ఉంటే ఈ సమాజం ఎట్లా ముందు పడుతుంది? సారీ చెప్పేందుకే మహాత్ముడికి క్షమాపణ చెప్పాలనే హేరాం తీసా రాహుల్ గాంధీతో కమల్ ముచ్చట్లు పెట్టింది. ఇక రహస్య మిత్రులు ఎవరెవరు? చంద్రబాబు కోసం పవన్ ఎట్లా పనిచేస్తుండు, బీజేపీ కోసం టీడీపీ ఎట్లా పనిచేస్తుంది, కేసీఆర్కు షర్మిల ఎట్లా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మీరు గమనించుకోండి. కాంగ్రెస్ ముందస్తు అరెస్టులు. పవన్ యువ మంత్రం. స్వామి వివేకానంద జయంతి నాడు శ్రీకాకుళంలో సభ. జనవరి 12 యువశక్తి పేరిట మీటింగ్. సభను విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తా ఉన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 12 తారీఖున స్వామి వివేకానంద గారి జయంతి. వారి స్ఫూర్తితో అదే రోజున రణస్థలంలో యువశక్తి తమ తడాక చూపించబోతుంది. జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకి యువత యువకులందరూ ఆహ్వానితులు. దీంట్లో ఈ సభ వెనుక ముఖ్య ఉద్దేశం మన దేశ వెన్నెముకే యువత. అత్యధికంగా యువత ఉన్న దేశంగా ప్రపంచ దేశాలు అభివర్ణిస్తూ ఉంటాయి. ఇలాంటి దేశానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఎంతోమంది యువత యువకులు సరైన చదువుల కోసం కూడా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి, ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్ళిపోయే పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి వలసల గురించి, ఉపాధి అవకాశాల గురించి, విద్యా అవకాశాల గురించి, వ్యాపార అవకాశాల గురించి, ఇలా అన్ని అంశాలపైన సమగ్రంగా మేము మీ అభిప్రాయాలు తెలియజేసేలాగా, మీ కష్టాలను తెలియజేసేలాగా, మీకు ఎలాంటి ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది, ఎలాంటి పాలసీ విధానాలు ఉంటే బాగుంటుంది, ఇవన్నీ తెలియజేసేలాగా మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడేలాగా. మీ గళం మానించి వచ్చే కంటే కూడా మీ గళం
మీ నుంచి వస్తే నాతో పాటు నేనొక్కడే కూర్చోడం, నాతో పాటు మా నాయకులందరితో పాటు 100 మంది యువతి యువకులు మాతో పాటు ఆసీనులై వారి సమస్యలు ఏంటి, వారు ఎలాంటి వాళ్ళు సాధించిన విజయాలు కావచ్చు, లేదంటే వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, లేదంటే వాళ్ళు ఎలాంటి భవిష్యత్తును చూడబోతున్నారు, ఎలాంటి భవిష్యత్తును కోరుకున్నారు వారి యువగలం పేరుతో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించబోతున్నటువంటి సభ తాలూకు పోస్టర్ను విడుదల చేసిరు. యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభను యువకులందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తా ఉన్నారు. సభ్యత్వ బీమా ఏది ధీమా, ఆన్లైన్ కాలేదంటున్నారు. టీఆర్ఎస్ పార్టీని నమ్ముతారు అక్క, టీఆర్ఎస్ పార్టీ చీటర్స్ అని, అది కేసీఆర్ అంటేనే చీటరు. భారీగా అక్రమ మైనింగ్ తవ్వకాలు కొత్తగూడెం జిల్లా. జనసేనకు షాక్ ఇచ్చిన 99 టీవీ, ఇక 100% బీఆర్ఎస్ భజన. ఈ 99 టీవీ ఎవరిదంటే ఈ తోట చంద్రశేఖర్దే. బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు ఉన్నాడుగా ఆయనదే అన్నట్టు. ఇప్పుడు ఈ టీవీలో మొన్నటిదాకా ఆయనదో ఈయనదో ఎవరి పవన్ కళ్యాణ్ వాయిస్ వచ్చేది, ఇప్పుడు ఈ 99 టీవీ పవన్ కళ్యాణ్ దూరం అయిపోయింది అన్నట్టు. 35,000 కోట్లు దోచిన గజ దొంగ, అమ్మో బాంబులు ఇగో ఆమ్దాని సరే ఆఫీసులో సవలత లేదు, తెచ్చిపోయిన ఉక్రెయిన్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే జిల్లాలో కాంగ్రెస్ నేతలు ముందస్తు అరెస్టులు, సర్పంచుల సమస్యలపై నీ బతికే అరెస్టులు చేయించుడు, నీ బతికే నిర్బంధాలు చేసుకు సరిపోతుంది కేసీఆర్, ఇంకొక పనికి నీ జీవితం ఉపయోగపడదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకుంటారు, 2 లక్షలకు బేరం చేస్తారు. కలెక్టర్కి ఫిర్యాదు చేసిన ఆలయ మహిళలు అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్. అర్హులైన పేదలకు తర్వాత తల్లి ఇవి వంచితే ఇప్పుడు తలకాయలు వలగొట్టుకుంటారు జనము, కట్టిందే మూడీకెలా. పేద కుటుంబానికి పెద్ద కష్టం, తలసేమియా తో బాధపడుతున్న కుమారుడు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు. ఈ వ్యాధితో ఇప్పటికే 2 ఆడపిల్లల్ని కోల్పోయామని ఆవేదన, దాతల కోసం ఎదురు చూపులు. ఆరోగ్య మంత్రికి సమస్యలతో స్వాగతం, నేడు చౌటుప్పల్కి హరీశ్రావు రాక, డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్న మంత్రి. అధికార పార్టీకి చెందిన కీచక సుబ్బారావుపై కేసు నమోదు. ఆడవాళ్ళని అర్ధనగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి పైశాచిక ఆనందాన్ని వంతున్న అధికార పార్టీకి చెందిన కీచక నేతపై అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసినట్టు. ఇది టీఆర్ఎస్ పార్టీ. 70 మంది అవుట్సోర్సింగ్ కార్మికులకు షాక్, విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఆదేశాలు. మెరుపు సమ్మెకు తీయడంతో తిరిగి విధుల్లోకి. ఎమ్మెల్యే చైర్పర్సన్ మధ్యన నలిగిపోతున్న కార్మికులట కోదాడకాడ. గిరిజన సంక్షేమ హాస్టల్లో దారుణం, ప్రేమ వ్యవహారంలో హాస్టల్ నుండి బయటకు తీసుకెళ్లి విద్యార్థినిపై ఓ యువకుడి దాడి, ఫోక్సో కేసు నమోదు చేసిన సూర్యాపేట పోలీసులు. ఈ క్రైమ్లు ఎక్కువ పంపుతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే నైజాం పాలనను తలపిస్తున్న కేసీఆర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు. మళ్లించిన నిధులను జీపీలకు జమ చేయాలి. సర్పంచులకు అండగా కాంగ్రెస్ నిరసనలు, జీవన్ రెడ్డిని అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. బొమ్మకల్ భూ కబ్జాలు అధికారుల వాటా ఎంత? రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికార దుర్వినియోగం, 4 కోట్ల విలువ చేసే ప్రభుత్వ శిఖం భూములు స్వాహా. 4 ఏళ్లుగా ఫిర్యాదు చేసినా పట్టించుకొని పైన మరోమారు కలెక్టర్కు ఫిర్యాదు. ఈసారైనా చర్యలు తీసుకుంటారా, తామంతా ఒక్కటేనని నిరూపిస్తారా అని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ప్రజావాణిలో కలెక్టర్కు సూసైడ్ నోట్, భూ సమస్యల పరిష్కారానికి అవస్థలు పడుతున్నాం, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన అధికారులు పర్మిషన్ ఇస్తలేదు, గవర్నర్ ఫిర్యాదు చేసి చచ్చిపోతాం, తన బాధను వెళ్ళబోసుకున్న కొత్త సుజాత. ఈ ధరణి ఎన్ని పంచాదులు తెచ్చిందో చూడరు ప్రజలారా. నేను చెప్పలే ధరణి దొంగదని, ధరణి కాదు దొరసాని. ప్రశ్నిస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారు. పుట్టమధు అనుచరుడిపై ఓ జర్నలిస్టు ఆరోపణలు చేస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తే చంపేస్తామంటురట, తిడుతుర్రట. జర్నలిస్టు సోదరులు గారా, మీకు కూడా చెప్తా ఉన్నా, మీరు కూడా కొద్దిగా విలువలతో పనిచేసుడు నేర్చుకోరు. యాజమాన్యాలు అంటే ఎప్పుడో చెత్త అయిపోయినాయి, కొద్దిగా మనం కూడా విలువలతో పనిచేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. నీవు నిజంగా కరెక్ట్గా పనిచేసి నువ్వు ప్రజల పక్షాన ఉంటే ప్రజలే కాపాడతారు నేను అంతే. ఎస్యులో ఎంబీఏ ఫలితాల ప్రకటన తప్పుగా ఉన్నాయంటూ విద్యార్థుల ఆందోళన, రివాల్యుయేషన్కు అవకాశమే లేదని ఆవేదన. రీస్టార్లో సంతకం ఉంటుంది కానీ విధుల్లో వైద్యులు ఉండరు. ప్రధాన ఆసుపత్రిలోని వైద్యులను ట్రాన్స్ఫర్ చేయండి, జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఏఐవైఎఫ్ ఫిర్యాదు చేసిందట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే తహసీల్దార్ సాబ్ చర్యలు తీసుకోరా, కుత్బుల్లాపూర్ మండలంలో భారీ భూ కుంభకోణం, సర్వే నెంబర్ 342లో ఆగని ఆక్రమణలు, ప్రజాప్రతినిధుల హస్తం, అధికార సహకారం. దాదాపు 100 ఎకరాలు గాయబ్, తహసీల్దార్గా సంజీవరావు నియామకం, తర్వాతే కబ్జాల జోరట. ఇక కబ్జా కోరల నుండి ప్రభుత్వ భూమి విముక్తి, శరణార్థి కథనానికి స్పందించిన అధికారులు యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా అంటూ ఇటీవల శరణార్థిలో కథనం. వార్త రాగానే బోర్డు పాతిన అధికారులు, నేడు భూమి చుట్టూ కంచె ఏర్పాటు, శరణార్థి తెలంగాణకు స్థానికుల కృతజ్ఞతలు అంటూ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని కుర్మల్గూడ గ్రామంలో ఉన్న 3 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమికి ఎట్టకేలకు పూర్తి రక్షణ కల్పించారు అధికారులు. సర్వే నెంబర్ 80/1, 80/2లో ఉన్న ఈ ప్రభుత్వ భూమిపై కన్నేసిన కబ్జాకోరులు పలుమార్లు కబ్జా చేసి వెంచర్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో శరణార్థి తెలంగాణ పత్రికలో యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా అనే శీర్షికతో ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. దాని ఆధారంగా అధికారులు
వచ్చి ఆ ప్రభుత్వ భూమిని కాపాడిరు, అధికారులకు కృతజ్ఞతలు. జవహర్ నగర్ సమస్యలు పరిష్కరించండి, కలెక్టర్కు బీజేపీ కార్యకర్త వినర్తి. జవహర్ నగర్ కు సమస్య అంటే మల్లారెడ్డి అంతే, మల్లారెడ్డిని మించిన సమస్య లేదు. ఒక పక్క వెళ్తురు, మరో పక్క చీకటి. అంధకారంలో రాజేంద్ర నగర్ చీకట్లో వాహనదారుల ఇక్కట్లు పట్టించుకొని ప్రజాప్రతినిధులు అధికారులు, ఇగో మనది వెలిగిపోతుంది. దర్జాగా రోడ్డు కబ్జా, అక్రమ గదులు నిర్మాణం. ఫిర్యాదు చేసినా స్పందించిన అధికారులు అధికార పార్టీలో ఉంటే కబ్జా రాయిళ్లపై చర్యలు ఉండవా? చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నది ఎవరు? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇక చూసుకో, కబ్జాలెట్ కంపు కొడుతున్న బస్తీలు. షేర్లింగంపల్లి 106 డివిజన్ నెహ్రూ నగర్ లో చాలా రోజుల నుంచి రోడ్లపై డ్రైనేజీ పొంగి పొరుగుతుంది, దాన్ని పట్టించుకున్న దిక్కులేడేవాడు. సోడిగా ఇది ఏం నగరం అంటారు దీన్ని? విశ్వనగరం. విశ్వనగరం ఉమ్మడి ఆదిలాబాద్ విలేకరి మా భూమి గుంజుకుండు దొంగ పత్రాలు సృష్టించాడంటున్న బాధితులు, సాగు చేసుకోవడానికి పోతే దాడులు చేస్తున్నాడని ఆరోపణ. న్యాయం కోసం కలెక్టరేట్ ముందు దళిత కుటుంబం నిరసన. ప్రముఖ పత్రిక ఏందా, ఈనాడు విలేకరి భూమి కబ్జా పెట్టిండట అనేది డైరెక్ట్ పేరు రాసేదానికి ఎందుకు? ఇంకా ప్రముఖ పత్రికకు చెందిన ప్రముఖ పత్రికనా ఒకప్పుడు, అది ఇప్పుడు కేసీఆర్ పత్రిక. ఈనాడు విలేకరి భూమి కబ్జా పెట్టి గుంజుకున్న తర్వాత న్యాయం ఏడ చేస్తాడు ఈయన? నిర్మల్ కాడ 1.38 ఎకరాల భూమిని నకిలీ పట్టా పాస్బుక్లు సృష్టించి మండలంలోని విలేకరిగా పనిచేస్తున్న సిద్ధు అలియాస్ లక్ష్మయ్య ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. తమ భూములను విలేకరి లక్ష్మయ్య కబ్జా చేసి తనను భూమిలో అడుగు పెట్టకుండా గిరిజన లంబాడి తండా గిరిజన కొంతమందితో దాడి చేయిస్తున్నాడని పేర్కొన్నారు. తండాలో గంజాయి దందా నిర్వాహకులకు విలేకరి అండగా నిలుస్తూ అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని వారు అంటున్నారట. ఇక చూసుకో ప్రజలారా, ఎక్కడ ఎక్కడైనా ప్రజల విలేకరులు కూడా ఏనన్నా, ఇక మా వాళ్ళు అడిగినా, శనార్తి తెలంగాణ క్యూ న్యూస్ పేరు చెప్పినా, ఎవరు ఎక్కడన్నా చందాలు దందాలు చేస్తే జర మాకు ఫిర్యాదు చేయరనా? కబ్జాకు రైతున్న సింగరేణి క్వార్టర్లు. కబ్జాలో రాజకీయ నాయకులు కార్మికేతరులదే పై చేయి. ఒక్కొక్కరు 2-3 క్వార్టర్లు కబ్జా పట్టించుకొని అధికారులు. రియల్టర్కు ఎమ్మెల్యే బాపురావు వార్నింగ్, నీ దందా ఎలా నడుస్తో చూస్తా అంటూ బెదిరింపులు సోషల్ మీడియాలో. ఆడియో లీక్ చూసుకో. బోధ ఎమ్మెల్యే బీజేపీ నుండి బీఎస్పీలోకి చేరికలు. ఎమ్మెల్యే కోనప్ప అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామన్న ఆర్ఎస్పీ అంటూ, అబ్బో ఆడ ఏమున్నది, కాగజ్ నగర్ పోతే ఓ జనం ఎవదిడుతున్నారు ఇనని కోనేరు కోనప్ప అంబలి పోసిండు ఆగం చేసిండట. అంబలి పోసిండు ఆగం చేసిండట. అక్కడ బీఎస్పీ కాగజ్ నగర్ లో బీఎస్పీ చాలా బలంగా ఉంది, చాలా బలంగా. నేను ఆశ్చర్యపోయినా అది చూసి. మొత్తం ప్రజలంతా బీఎస్పీ అంటారు. సామాన్యుల కోసమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జాల్ భుయాన్, 23 జిల్లాల్లోనూ న్యాయ సేవాధికార సంస్థలు ప్రారంభం. హైదరాబాద్ నుండి వర్చువల్ గా ప్రారంభించిన చీఫ్ జస్టిస్. అయితే నాకు తెలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాగజ్ నగర్ నుంచి పోటీ చేస్తే బెటర్, బాగుంటుంది. అటువంటి పర్సన్ చట్టసభకు రావాలా? కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీజేపీ ధర్నా, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. ఇది ఉమ్మడి హైదరాబాద్ లో ఉన్నాయి. ఇక ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. దిశలో ఏమున్నాయి? ఈ నెల 18 నుంచి సిక్స్త్ ఫేజ్ బండి సంగ్రామ ప్రజా సంగ్రామ యాత్రకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. కొడంగల్ టు నిజామాబాద్ లేదా మురుగు నుంచి ఖమ్మం. రూట్ మ్యాప్ పై నేతల కసరత్తు, బూత్ స్థాయి పార్టీ నిర్మాణంపై దృష్టి. మీరు ఖమ్మం పోయేకంటే ముందు ఆ పొంగులేటి సీన్ అన్నది తీసుకోరి. ఆయన బతిలాడు అచ్చిలాడు తీసుకొని ఖమ్మంకు మీరు పోవాల్సిన పనే లేదు. నోట్ల రద్దు సమర్థనీయమే, తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరట. అందరికీ అందుబాటులో సుప్రీం తీర్పులు. డిజిటల్ యాక్సెస్ ప్రారంభించిందట సుప్రీం. ఇంకా కారు కోసమే కంటి వేలుగు. నేను చెప్పలేదన్నా కంటి వేలు పరీక్షలు ఎందుకు చేస్తా ఉన్నాడు కేసీఆర్ అంటే, కారు గుర్తు కనిపిస్తలేదు ముసలోళ్లకు. కారుకు మబ్బులు కారు కోసమే కంటి వెలుగు. వృద్ధులందరికీ విజన్ టెస్ట్ ఈవీఎం లో. వృద్ధులందరికీ విజన్ టెస్ట్, నిరుద్యోగులకు అందరికి రిటర్న్ టెస్ట్. ఎప్పుడు మాయాజాలమే. ఈవీఎం లో గుర్తును ఫైండ్ అవుట్ చేసేందుకే. ప్రజాధనంతో ఓటు బ్యాంకు పాలిటిక్స్. గతంలో రోడ్డు రోలర్ గుర్తుతో సిక్కులు. ఈసారి రిపీట్ కాకుండా చర్యలు. జనవరి 18 ప్రారంభించనున్న సీఎం అట. మీ కంటి వెలుగు పరీక్షలు ఎందుకు చేస్తున్నా అనుకున్నావు? కారు గుర్తు కనిపిస్తలేదట మీకాడ. కారు గుర్తు చక్కగా కనిపిస్తాను, కన్ను జాబ్ చేస్తున్నాడు. ఇవి కారు మబ్బులు దొంగ. నేను ఎప్పుడో చెప్పినా ఈ మాట చెప్పలే అన్న, ఈ కంటి వెలుగు పథకం కిందకు వచ్చిందన్న. కంటి వెలుగు 2వ విడత ఈ నెల 18 ప్రారంభం కాబోతున్నది. అంతవరకు బాగానే ఉన్నా దీని వెనుక ఎన్నికల స్టంట్ ఉన్నట్టు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలోనూ ఎన్నికల ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం ఎలక్షన్లో విజయం సాధించింది. ఇప్పుడు అదే ప్లాన్ను అమలు చేసి సెంటిమెంట్ను కొనసాగించబోతున్నదని టాక్. కంటి చికిత్సలతో ప్రజల్లో సానుభూతి పొందడం ఒకటి కాగా, అంతర్గతంగా మరో కోణం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధులే టార్గెట్గా సాగుతున్న ఈ మిషన్
అసలు ఉద్దేశం ఏమిటి? ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకొని ప్రభుత్వం దీనిపై ఇప్పుడే ఎందుకు ఫోకస్ పెట్టిందంటే, ఎన్నికలు వచ్చినప్పుడు అల్లా పబ్లిక్ కళ్ళు ఇట్లా దూడుస్తాడు అన్నట్టు, సాఫ్ చేస్తున్నాడు, మంచి కనిపిస్తుందా కారు గుర్తు కాలానికి అట్లా అన్నట్టు. ఇప్పుడు మంచిగా కనిపించినా ఏం కనిపించినా ఈ ముసలోళ్ళ ఓట్లు అయితే పడకుంటా మన్మలు మన్మరాలు చూసుకోవాలి. ఎస్, తెలంగాణ బీఆర్ఎస్ బాస్ ఎవరు? ఎలక్షన్ టైంలో బాధ్యతలు కీలకం, కేటీఆర్ వైపే అధినేత మొగ్గు, ఇతర లీడర్లకు ఇస్తే కొత్త సమస్యలు. కేటీఆర్ మళ్ళీ గైర్హాజరు, మొన్న ఢిల్లీలో కనిపించని యువనేత, నేడు తెలంగాణ భవన్ ప్రోగ్రామ్ కు దూరం. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ప్రకటించున్నాను అధ్యక్షుడిగా, నన్ను సీఎం చేయని. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, ప్రకటించిన సీఎం కేసీఆర్, వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మల, ఈ నెల 31 నుంచి సమావేశాలు. అమ్మా జర విద్యా వైద్యానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించురు తల్లి. కిరికిరి భూములపై గద్దల కన్ను పెద్దల కన్ను, కిరికిరి భూములపై పెద్దల కన్ను, ధరణి సహకారంతో ధరణి తెచ్చిందే, కిరికిరి పెట్టాలే, కిరికిరి భూములను అగ్గొట్టేయాలని కదా. వెంచర్ల భూములకు పాస్బుక్లు, వక్ఫ్ ల్యాండ్ కు పర్మిషన్, రాష్ట్రంలో వేల కోట్ల బిజినెస్, రియల్టర్లు బిల్డర్లు లీడర్ల నయా దంద, నల్గొండ రంగారెడ్డి జిల్లాలో అధికం, యాదాద్రి మేడ్చల్ వికారాబాద్ లో మొత్తం ఇదే దంద, ధరణి తెచ్చిందే దంద చేస్తాను కాయ కేసీఆర్. కేసీఆర్ గజ దొంగ, ఆవు పోలింగ్ ఏం దాకొచ్చింది ఈ గజ దొంగ పోలింగ్? కేసీఆర్ గజ దొంగ అని రేవంత్ రెడ్డి అంటే అవును గజ దొంగనే అని 96% మంది చెప్తున్నారు, 196 మంది చెప్తున్నారు కేసీఆర్ గజ దొంగ అని. 7291 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఈడీ చార్జ్షీట్ పై టెన్షన్ టెన్షన్, కవిత ప్రమేయాన్ని ప్రస్తావిస్తుందా? ఎల్లుండి స్పెషల్ కోర్టులో చార్జ్షీటు, నేడు సమీర్ మహేంద్ర బెయిల్ పై విచారణ, ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంటూ కవితను ఏమీ చేయరు. కవిత తండ్రి కేసీఆర్ ఎప్పుడో మోడీ దగ్గర మోకరిల్లిండు, అదంతా సీక్రెట్, పరదెనుక పాలిటిక్స్ జరుగుతా ఉంది. ఉలాంగ్ సింగ్ యాదవ్ గారు చనిపోయిన తర్వాత అప్పుడు అక్కడికి వారం పోయినప్పుడు ఈ కథ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది సిట్కు జలక్, సర్కార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు, బిఎల్ సంతోష్ కు రిలీఫ్. ఇక ఫోన్ల హ్యాకింగ్ పై విచారణ జరపాలి, ఇది బీఆర్ఎస్ బీజేపీ కుట్రే, ప్రశ్నించే గొంతును అణచివేసేందుకే బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ నిన్న మాట్లాడినాం. ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఇగో మన కాక ఇక ఇటువంటి బడివాయి పనులన్నీ చెప్తా ఉంటాడు అన్నాడు బాతాల పోసేటి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఆజ్ కీ బాత్, ఏపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరడం జగన్ కేసీఆర్ ల వ్యూహం అంటున్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న జనసేనను కట్టడి చేయడానికి ఈ జిత్తులు అంటున్నారు. తెలంగాణలో జనసేన బీజేపీ కలిస్తే పెను ప్రమాదం అని తలిచిన గులాబీ బాస్, ఏదోలా జనసేనాని కంగారు పెట్టడమే ధ్యేయంగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. అటు ఏపీలో జగన్, ఇటు తెలంగాణలో కేసీఆర్ కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా మీకు పతనం తప్పదు, ఈసారి వీచే రాజకీయ సుడిగాలిలో మీ జెండాలు చిరిగి గాలి కొట్టుకపోవడం ఖాయమేనేమో అని చెప్పి బీవీఆర్ రావు బాగా రాస్తాడు. రావు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ, తెలంగాణలో కిటకిటలాడిన ఆలయాలు, పలు ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనాలు, భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు, తుగ్లక్ నిబంధనలతో పోలీసు అభ్యర్థుల జీవితాలు ఆగమాగం, వేలాది మంది అర్హతను కోల్పోయారు, అవకతవకలపై లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, నోటిఫికేషన్లో ఒక రకంగా ఉంటే దానికి విరుద్ధంగా దేహదారుఢ్య పరీక్షలు, నిబంధనలు సవరించకపోతే తీవ్ర పరిణామాలు. బండి సంజయ్, బండి సంజయ్ను కలిసి పోలీసు అభ్యర్థులు వాళ్ళ ఘోష వర్ణన. నోట్ల రద్దుపై సుప్రీం కీలక తీర్పు, నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయం సరైనదే, డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది, ఆర్బీఐతో సంప్రదింపులు జరిపాకే నోట్ల రద్దు జరిగింది, పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీం ధర్మాసనం. కాంగ్రెస్ దీక్షలు భగ్నం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ లీడర్ల అరెస్టు, టీపీసీసీ చీఫ్ రేవంత్ హౌస్ అరెస్టు, పోలీసులతో రేవంత్ వాగ్వాదం, పోలీసుల తీర్పై భగ్మన్న కాంగ్రెస్. పోలీసులు అయితే నిరీగా కేసీఆర్ ఇంటి మనుషులు లెక్కనే, పాపం అసలు ఎన్ని రోజులు ఉంటాడు అనుకుంటారు కేసీఆర్? ఎప్పటికి ఈయన ఉంటాడు, ఇక ఈయన అనుకుంటారా? రేపు పొద్దుగాల కేసీఆర్ పోయినాక మళ్ళీ మీరు ఏంది పరిస్థితి? ఇప్పుడు ఎగిరేటోళ్ళు వాళ్ళే అరెస్ట్ చేస్తారు, ఏంపాడు కేసీఆర్ మళ్ళీ మీరే అరెస్ట్ చేస్తారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఏపీ నాయకులు, పార్టీ కండువాగా ఆహ్వానించిన కేసీఆర్, ఈ ఏపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ జనం వాళ్ళని తిరస్కరించారు. కూర్చోబెట్టరు అతను, యాక్చువల్గా ఏంటంటే అక్కడ కూర్చోబెట్టరు, మీకు పని లేదని కూర్చోబెట్టరు అని చెప్తున్నా, అందుకే సిట్టింగ్ లెక్కే అంటుండు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మాస్క్ ధరించి మహమ్మారిని అంతం చేయండి, ఇద్దరు కోవిడ్ బాధితుల మృతి, గడిచిన 24 గంటల్లో కొత్తగా 173 కేసులు, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి, 18 ఎకరాల సర్కారు భూమి గోల్మాల్,
వంద కోట్ల విలువైన భూమిని మింగేసేందుకు మింగేందుకు కుట్ర. భూమి సర్కార్ది, ఫలాలు ఆక్రమణదారులక. పేదోళ్లపై ప్రతాపం, పెద్దోళ్లపై మమకారమ. స్టే ఆర్డర్ వికెట్ చేయించడంలో అధికారుల విఫలం. అక్రమార్కుల కొమ్ముగాస్తున్న కీసర రెవెన్యూ అధికారులు, కబ్జాదారులకు బ్యాక్ బోన్ గా నిలిచిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇంకెవరు ఉంటారా? ఎమ్మె ఎవరు? మహేందర్. మహేందర్ ఇన్ని ఎగరాల వెంచర్ వేస్తున్నావు తమ్మి. మల్లారెడ్డి, మల్లారెడ్డి తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి కన్నుమూత. బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస. స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి కన్నా ముందే ఉద్యమాన్ని తట్టిలేపిన యోధుడు. ఓయ్ నుంచే తెలంగాణ ఉద్యమ జ్వాలలు పేరు. హాలీవుడ్ సినిమాను తలపించిన డ్రగ్స్ దందా. ఈవెంట్ మేనేజర్ మోహిత్ అరెస్టు. సంచలన విషయాలు వెల్లడించిన మోహిత్. ఏపీ మాజీ మంత్రి సమీప బంధువును అదుపులోకి తీసుకున్న పోలీసులు. డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ తో మోహిత్ కు సంబంధాలున్నట్టుగా గుర్తించిన పోలీసులట. మొత్తం దందా అయితే డ్రగ్స్ దందా, లేకపోతే రేపులు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ ఒదుకు తెలంగాణలో. ఇవి కాకుంటే ఇక పథకాలు అస్తవ్యస్తం. గొర్రెల పైసలు లేవు, బర్రెల పైసలు లేవు, ఒడ్ల పైసలు లేవు, ఏ పైసలు లేవు, దళిత బంధువులు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు, మూడెకరాలు లేవు, నిరుద్యోగ భృతి లేవు, ఏమీ లేవు. ఏమన్నా అంటే తెలంగాణలో బీఆర్ఎస్లో సునామీ జరుగుతుంది. జరుగుతుంది నా లొటపి జరుగుతుంది వాటి మాటలు. మూడెకరాలు పంచిస్తే కట్టుబట్టలతో బయటకు పంపారట. మరి కేసీఆర్కు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భరివాతాలు నిలబెట్టింది తెలంగాణని. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. ఎమ్మెల్యేల కిరా కేసులో హైకోర్టు తీర్పు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై ఈ దశలో అప్పీలు నిరార్థకమేనన్న న్యాయమూర్తి. 11,000 పోస్టులు ప్రకటన విడుదల. గురుకుల నియామక బోర్డు కసరత్తు. అనుమతి వచ్చిన వారం రోజుల్లో జారీకి అవకాశం. ఈ కేవలం ఎన్నికల కోసం కేసీఆర్ ఆడుతున్న డ్రామా, దానికి ఈయన చేస్తున్న భజన. సరిగ్గా ప్రకటననే రాలేదు, వస్తాయని కూడా. వస్తాయని వచ్చిన తర్వాత ఒకటి రేపే అని ఒకటి, విడుదలైందని ఒకటి, ఊహో అని ఒకటి. ఇక రామోజీరావు నోరుకు మొక్కాలి. ఇక నోట్ల రద్దు నిర్ణయం సరైనదే. ఆ విధానం నిర్ణయ ప్రక్రియలో లోపమేమీ లేదు. ఆర్బీఐతో కేంద్రం 6 నెలలు చర్చించింది. సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1 మెజార్టీతో తీర్పు. తీర్పుతో విభేదించిన జస్టిస్ నాగరత్న. ఎవరి పైన ఎటో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీలు మారే అవకాశం ఉన్న వారిపై జోరుగా చర్చ. బరాసా కాంగ్రెస్ అసంతృప్తుల భవిష్యత్ నిర్ణయాలపై ఆసక్తి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల వ్యాఖ్యలతో వేడెక్కుతున్న వాతావరణం అంటే ఈయన ఇప్పుడు మేల్కొన్నాడయో సారు. ఏం ఇక కేసీఆర్ మోసం అవుతుందని మాత్రం ఎక్కడ రాయడు. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సవితా ఇంద్రారెడ్డి అధికార పార్టీలో చేరి మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈమె చేతిలో ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి ఏం చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయం. ఇదే కాదు మొత్తం, ఇలా కుక్కలు చింపిరిస్తారాకైతే చూడు నీ ఈనాడు పత్రిక పని కూడా అవుతుంది. నువ్వు చేసిన మోసం తక్కువనా తెలంగాణకు ఇప్పుడు చేస్తున్న మోసం? కేసీఆర్ అబద్ధాలన్నింటినీ మా దగ్గర తీసుకొస్తావు. నువ్వు ఏపీ ఎమ్మెల్యేలు చేరుతారు సంక్రాంతి తర్వాత. పార్టీ ఉరుకులు పరుగులు పోయి ఆయన బంగాళాఖాతంలో దుంకని రన్నింగ్ చేసి ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు పెడితే అట. బరాసాలో ఏపీ నేతల చేరిక సందర్భంగా బాతాల పోసెట్టి. 2 ఏళ్లలో వెలుగు జిలుగుల భారత్, దేశమంతటా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడి. అంటే ఉరుకులు పరుగులు అంటే అందుకోసమే ఇయ్యాల పెట్టుకుందాం తీరాదు. కౌంటర్ ఎన్కౌంటర్ ఈ రాత్రి దానికి పెట్టుకుంటే ఏపీ సోదరులకు కూడా వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఈ రావల చంద్ర వీళ్ళని చేర్చుకున్నాడుగా, అవసరమైతే ఈ ఏపీ ప్రజలకు చెప్పేటందుకు నేను కూడా పోతా. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టి ఆడికి పోయిన యువకులకు చెప్తా. అవసరం ఈ చెప్పాల్సిన అవసరం ఉంది. దొంగ లేకపోతే చాలా డేంజర్ అయిపోతుంది. భక్త జనం వైకుంఠం. 23 జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ప్రారంభించిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ బియాన్. ఏసీలు, రిఫ్రిజిరేటర్ ధరలు పెరుగుతున్నాయి బీఈ కొత్త నిబంధనల వల్లనట. ఎందుకు పెరుగుతామంటే పాత స్టాక్ అమ్ముకుంటానికి ధరలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ ఎదురుదాడి, 400 మంది రష్యన్ సైనికుల్ని చంపేశామన్న జెలెన్స్కీ సేన. సర్పంచుల నిధుల సమస్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ ధర్నాకు పోలీసుల అనుమతి. ఇగో మెల్లే విపక్షాలకు ఇస్తుంది, ఎందుకు ఇస్తుండేరు కానీ ఈనాడు పేపర్ ఆయన ఇవి వార్తలు ఇక్కడ కొద్దిగా బీజేపీ ఫేవర్లో రాసినట్టుగా, అక్కడ బీఆర్ఎస్ ఫేవర్లో, ఇక్కడ కాంగ్రెస్ ఫేవర్లో రాసినట్టుగా ఎందుకు ఇస్తుండేరు కానీ. ఇటు బండి సంజయ్ గారి పాదయాత్ర ఉంది, ఈ యాడ్లు రావాలన్నా. మళ్ళీ ఇక్కడ ఈయన ఏది రేవంత్ రెడ్డిది పాదయాత్ర ఉంది, ఈ యాడ్స్ రావాలి కదా. ఈ యాడ్స్ రావాలంటే ఇప్పుడు వేసినట్టు చేయాలన్నట్టు గంటే. ఈ వేసినాక మళ్ళీ ఎక్కడ కాదు అక్కడనే. విదేశీ విద్యకు సెలవు. జనవరి ప్రవేశాలకు తాకిడి, కరోనా ముప్పు తక్కువేనంటున్న ఏజెన్సీలట. పెద్ద నోట్ల రద్దు సభపై సుప్రీం. థ్యాంక్ గాడ్ మళ్ళీ పాత నోట్లే అంటారేమో, దాచిన కొత్త 2,000 నోట్లు రద్దు అయిపోతాయేమో అని భయపడి సత్యాన్ని అనుకున్నట. ఎవరు లీడర్ ఇది ఈనాడు సారు. ఇక ఈమెకైతే ఇలా ఓ
తొడగొట్టినాడు, గద ఎత్తినాడు, తొడగొట్టినాడు. ఇక ఏళ్ళు ఇంత పెద్ద పిలుసుడిగా నమస్తే తెలంగాణ, నమస్తే ఆంధ్ర, ఇప్పుడు నమస్తే ఆంధ్ర పత్రిక పెట్టు, నమస్తే ఆంధ్ర అని పెట్టి మన రాష్ట్రం మన ఆత్మగౌరవం అని పెట్టు. కాదు, బీఆర్ఎస్ ఉట్టింది అందుకు కావచ్చు అన్నాడు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఉట్టింది అందుకు కావచ్చు అని కూడా అంటాడు కదా ఒకసారి. కేసీఆర్ ఉట్టింది అందుకు కావచ్చు ఒకవేళ. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర, దేశం దేశమే ఆగమైతుంది కథలు. వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్లు లేదా 26 లక్షల టన్ల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. గాడిది గుడ్డేం కాదు, ఇంట్లోనే చెప్తాడు కేసీఆర్ ఉట్టింది అందుకు కావచ్చు. ఏమీ లేదు ప్రజలారా, ఈ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి బడవాయి ముచ్చట్లన్నీ చదువుడు కంటే ఒకటే మాట, తను ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్రాన్ని విడగొట్టిండు, తను ప్రధానమంత్రి కావాలన్న ఆశతో ఇప్పుడు రాష్ట్రాలను కలుపుతాడు అన్నట్టు ఈ దొంగ. అంతే, ఇందులో ఎవరి ప్రయోజనాలు ఉండేవి? ఇక ఇప్పుడు ఆంధ్రాలో పెట్టు, నమస్తే ఆంధ్ర అని ఒక పత్రిక పెట్టు, నమస్తే తెలంగాణ, నమస్తే ఆంధ్ర అని ఒక పత్రిక పెట్టు, విశాఖ ఉక్కును తెత్తా అని చెప్పు, బంగాళాఖాతం నీళ్ళని మంచినీళ్ళు చేస్తా అని చెప్పు. నీది ఏం పోయింది? మంది ఏ పిత్తులు, మంది ఏ కత్తులు, నోరే కదా ఈ పాపం. ఈ నేతలు చూడు, ఏ ఒక్కడన్నా ఏపీ బిడ్డ, తెలంగాణ బిడ్డ కేసీఆర్ నమ్మే పరిస్థితిలో ఉన్నారా? బీఆర్ఎస్ పుట్టింది అందుకట, బీఆర్ఎస్ పుట్టింది అందుక. టీఆర్ఎస్ అంటే ఓడి బొచ్చల ఓట్లేడు మొత్తం. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏంది? బీహార్ రాష్ట్ర సమితి. బీహార్ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితిని బీహార్ రాష్ట్ర సమితిగా మార్చిండు. అంతే, ఈయన చేస్తాడు. 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తాడట. ఏక్ నంబర్ దొంగ. నీ దొంగ మాటలు, నీ బడవాయి మాటలతోని తెలంగాణ రాష్ట్రం సత్యనాశనం అయిపోయింది. ఏపీ ప్రజలారా, దండం పెట్టి చెప్తున్నా, మా దొంగను అటే తీసుకుపోయా బంగాళాఖాతంలో ఎత్తేరి.